నక్షత్ర లోకాలు పార్ట్ ఎయిట్ చైతన్య విస్తరణ ఎస్సేన్య ఆ చెట్టు వైపు పూర్తిగా నడిచిందో లేదో తన వెనుక ఎవరో ఉన్నట్లు అలికిడి అయ్యింది ఏదో శబ్దం వినిపించింది ఒక్కసారి భయపడింది యస్సేన్య ఓ యువకుడు నిల్చుని ఉన్నాడక్కడ ఓ పదహారు సంవత్సరాలు యువకుడిగా ఉన్నాడు తెల్లని పొడుగాటి అంగీ ధరించి ఉన్నాడు శరీరం సన్నగా గోధుమ రంగులో ఉంది అతని కళ్ళు ఎంతో ప్రకాశంగా నీలి రంగులు ఉన్నాయి ఎంతో ఎంతో శక్తివంతమైన ప్రేమ శక్తులను కురిపిస్తున్నాయి అతని చేతిలో ఓ పెద్ద తెల్లని శంఖం ఉంది దాని ఒక మొన కొసుగా ఉండి వలయాకారంలో మెలిక తిరిగి ఉంది అతను విశ్వకాంతి భాషలో యశన్యతో మాట్లాడసాగాడు నేను ఇక్కడికి అల్డిబరాన్ అల్జీబరాన్ అనే నక్షత్రంలో లోకం ఈశన్యతో మాట్లాడసాగాడు నేను ఇక్కడికి అల్లీ అనే అనే నక్షత్రలోకం నుంచి వచ్చాను ఇక్కడికి నేను రావటంలో ఉద్దేశం నీ ఆత్మ యొక్క భవిష్యత్ ప్రణాళికను మార్గాన్ని నీకు తెలియచేయటం నీ మెడలోని తాళం చెవి ఒక తలుపుకు నిజమైన తాళం చెవి ఏదో ఒకరోజు అది నిజమైన తలుపును ఏదో ఒక రోజు అది నిజమైన తలుపును తెరుస్తుంది దాన్ని నువ్వు కనుగొంటావు కానీ ఇప్పుడు ఆ తాళం చెవి నీ మనస్సులోకి మరో తలుపును తెరుస్తుంది దాన్ని నీ చేతుల్లోకి తీసుకో ఎలాగో నేను చెబుతాను అన్నాడు అతడు తన చేతిలోని శంఖాన్ని క్రింద పెట్టాడు ఎస్సెన్య మెడలోని తాళం చెవిని తీసుకుని తన కుడి అరచేతిలో పెట్టుకున్నాడు ఆ తాళం చెవి సమాచారానికి జ్ఞానానికి ఓ బాండాగారం లాంటిది లైరాకు అవతలి ఉన్నత అవ ఆవలి లైరాకు అవతలి ఉన్నత లోకాల జ్ఞాన భాండాగారం దాన్ని తెలుసుకోవడానికి ఒక రహస్య సంకేతం కావాలి దాన్ని నేను నీకు బోధిస్తాను ఏదో ఒకరోజు రోజును నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావు నా మాటలు గుర్తొచ్చాయి గుర్తొస్తాయి ఈ జ్ఞానం లైరాకు ఆవల వైపున ఉన్న ఉన్నత తలాల నుంచి వచ్చింది ఈ దిగువ స్థాయి తలాల జ్ఞానం కాదు లైరా దాటిన తర్వాత ఉన్న ఉన్నత ఉన్న తలాలలో అంతా కాంతే లైరా దాటిన తర్వాత ఉన్న తలాలలో అంతా కాంతే ఈ తలాల నుంచి అందరూ నీ దగ్గరకు వస్తారు వాళ్ళంతా నీ ఆత్మ ప్రణాళికలోని మార్గం కోసం నిన్ను తయారు చేయడానికి వస్తారు అతడు తాళం చెవిని ఎస్సేన్యా కుడి చేతిలో పెట్టి దాన్ని ఎడమ చేతిలో దాన్ని ఎడమ చేతితో పట్టుకోమన్నాడు ఇప్పుడు నేను చెప్పే మాటలను మూడుసార్లు చెప్పు అవి ఉన్నత తలాల వారివి అవి శబ్దం మరి కాంతి సంకేతాలు అవి నీకు నీ ఆత్మ వాకిలిని తెరుస్తాయి ఈ పన్నెండు దిగువ తలాల స్వర్గాలలో నువ్వు తెలుసుకున్న జ్ఞానానికి జ్ఞానానికి అవి అతీతమైనవి మయాష్మియా యానోనియా యాసింటే ఈ మూడు పదాలే అతడు చెప్పాడు బాగా గుర్తుండటం కోసం వీటిని ఎస్ఎన్యా చాలాసార్లు పలికింది వెంటనే తన చేతిలోని కి వేడెక్కడం మొదలుపెట్టింది దాన్ని క్రింద పడేద్దామను అన్నంతగా అది వేడెక్కింది ఇంతలో ఆమె రెండు కనుబొమ్మల మధ్య ఉన్న నేత్రం కొట్టుకోవడం మొదలైంది ఆమె శరీరం అంతా ఆ ప్రకంపనలు నిండేంత వరకు అది ప్రకంపిస్తూనే ఉంది ఆమెకు ఒక దృశ్యం కనిపిస్తుంది అది కొత్త భూమికి సంబంధించిన దృశ్యం ఇప్పటి భూమి కాదు భవిష్యత్ కాలంలోని భూమి ఈ కొత్త భూమి శాంతి ప్రేమలతో నిండి ఉంది అంతటా అద్భుతమైన కాంతి సౌందర్యం పువ్వులు పక్షులు వృక్షాలు సరికొత్త కాంతితో మెరుస్తున్నాయి ఆమె ప్రస్తుతం నిలబడి ఉన్న బీచ్ కనిపిస్తోంది ఆమె ప్రస్తుతం నిలబడి ఉన్న బీచ్ కనిపిస్తోంది ప్రజలు సముద్రంలో స్నానం చేస్తున్నారు పిల్లలు ఇసుకలు పెరుగెడుతూ ఉన్నారు బీచ్ అంతా జనం నవ్వులతో నిండి ఉంది కొందరు మోకాళ్ళ మీద వంగి ప్రార్థన చేస్తున్నారు ఆనందంతో ఏడుస్తున్నారు ఆమె చూస్తున్నది భూమి ఐదవ పరిమాణంలో ఉన్నప్పటి తారను కాదు అది స్పష్టంగా తెలుస్తుంది ఆ దృశ్యం రాబోయే భవిష్యత్ అనేది కాకపోతే ఆ జలపాతాలు లేవు అవే రాతి శిఖరాలు ఎస్సేనియా తన అంతర్నేత్రంతో ఇదంతా చూస్తోంది నెమ్మదిగా దృశ్యం మాయమయ్యింది ఎస్సేనియా కళ్ళు తెరిచింది ఆ యువకుడు సముద్రానికి దగ్గరగా నిల్చొని ఉన్నాడు ఆమె చూస్తుండగా అతను మళ్ళీ శంఖాన్ని ఆ శంఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని పెదాల దగ్గర పెట్టుకుని ఊదాడు ఎస్సేనియ ఇంతకుముందు తన వెనుక నుంచి వినిపించి వినిపించి తనను భయపెట్టిన శబ్దం ఇదేనని గ్రహించింది ఓ శబ్దం ఓ ఈ శబ్దం నువ్వే చేసావు కదూ కానీ నేను చూడలేదు నువ్వు ఇక్కడికి రావటం అంది ఆ యువకుడు నవ్వాడు నేను నీ వెనుకే ఉన్నాను అయితే నేను నీకు కనబడకూడదని అనుకున్నాను అన్నాడు నేను మళ్ళీ వస్తాను నీతో మాట్లాడటానికి కానీ ఇప్పుడు వెళ్ళాలి రాత్రి అయ్యేలోగా నేను నా లోకానికి వెళ్ళాలి నీ దగ్గర సంకేత భాష ఉంది తాళం చెవి ఉంది వాటిని తెలివిగా ఉపయోగించు ఆత్మ నుంచి నీకు ఎంతో జ్ఞానం అందుతుంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఏదో ఒకరోజు నీకు తెలుస్తుంది లైరాకు ఆవల వైపు ఉన్నతలో ఉన్నత తలాల నుంచి వచ్చిన ఈ పదాలను గుర్తు ఉంచుకో తరచుగా వాటిని ఉచ్చరించు ఉన్నత జ్ఞానానికి ఈ పదాలు చాలా ముఖ్యమైనవి ఈ మాటలు చెప్పి అతను తన శరీరాన్ని సముద్రం వైపు తిప్పాడు ఆకాశం నుంచి ఒక కాంతి కిరణం వచ్చి ఇతన్ని చుట్టుముట్టింది ఎస్సీన్యా చూస్తూ ఉంది చాలా వందల అడుగుల ఎత్తులో ఒక నక్షత్ర నౌక ఆగి ఉంది అది గెలాక్సీ ఫెడరేషన్ నక్షత్ర నౌకలకు భిన్నంగా ఉంది చిన్నగా ఉండి గుండ్రంగా తిరుగుతున్న కాంతిలా ఉంది అది ఆ యువకుడి శరీరం పైన ఎగిరింది అతను ఆ కాంతి వలయంలోకి లాగి వేయబడ్డాడు ఆ నౌక మూడుసార్లు కాంతితో మెరిసింది వెంటనే అదృశ్యమైంది ఇసుకలో అతడు వదిలిపెట్టిన తెల్లటి పెద్ద శంఖం ఉంది ఎస్సేనియా వంగి దానిని తీసుకుంది దానిని ముట్టుకుంటే ఎన్నో సంవత్సరాలుగా సముద్రం దానిని కడిగినట్లుగా ఉంది చాలా నొన్నగా ఉంది తన నడుముకున్న చిన్న సంచిలో దాన్ని పెట్టుకుంది తిరిగి వచ్చిన దారినే వెనుకకు నడవటం మొదలుపెట్టింది ఎస్సేనియా త్వరగానే తన రవాణా నౌక దగ్గరకు చేరింది ఆ రాత్రి ఉత్తరం వైపునే ఉన్న బీచ్లో గడపాలనుకుంది ఆ రోజు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ నౌకలోనే నౌకలోనే పడుకుంది హఠాత్తుగా గుర్తొచ్చి మెడలోని తాళం చెవిని తీసి గుడి అరచేతిలో పెట్టి దానిపైన ఎడమ అరచేతిని ఉంచింది మయాష్మియా యానోనియా యాసింటే ఉచ్చరించింది వెంటనే తాళం చెవి వేడెక్కి ప్రకంపించటం మొదలుపెట్టింది ఆ ప్రకంపనలు ఆమె ఒళ్ళంతా వ్యాపించాయి ఆమె అంతర్నేత్రానికి ఓ దృశ్యం కనిపిస్తుంది ఓ స్త్రీ తెల్లని బట్టల్లో ఉంది ఆమె ఓ గుడిని సమీపిస్తోంది అది వంటారా గుడిలాగానే ఉంది కానీ చాలా పెద్దది ఆ స్త్రీ తనలాగేనే ఉంది కానీ ఇప్పటి తనలా కాదు ఆ స్త్రీ ముదురు గోధుమ రంగు చుట్టుంది దాన్ని మెడ వెనకాల ముడివేసుకుంది ఇప్పటి దానికన్నా ఇప్పటి తనకన్నా వయస్సు ఎక్కువగా కనిపిస్తోంది ఆమె ఏదో ఒత్తిడితో ఉంది బాధగా ఉంది మనం త్వరపడాలి అంటూ ఉంది ఆమె గొంతులో ఆతృత త్వరగా వాళ్ళు త్వరగా వస్తారు మన ఆ ఆ పత్రులను దాచిపెట్టాలి ఇంతలో దృశ్యం అదృశ్యమైంది ఎస్సెన్య అది తన భవిష్యత్తు జన్మ అని తెలుసుకుంది మరి కాస్త సమాచారం తాళం చెవి ద్వారా తెలుసుకోవాలని అనిపించింది కానీ మరి ఎలాంటి సమాచారం అందలేదు ఆ తర్వాతి రెండు రోజులు వంటారాలు తిరగాలనుకుంది ఆ మరుసటి మధ్యాహ్నం తాళం చెవిని పట్టుకుని సంకేత పదాలు ఉచ్చరిస్తూ సందేశాలను దృశ్యాలను గమనించింది ఒక దృశ్యంలో మోస్టీనియా ఆమెకు ఎదురుగా నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు అతని ముఖం ప్రశాంతంగా ఉంది కళ్ళు ఆమె వైపే సూటిగా చూస్తున్నాయి ఏదో ముఖ్యమైన విషయం ఆమెకు అర్థమయ్యేలా చెయ్యాలని అతడు ప్రయత్నిస్తున్నాడని అనిపించింది మళ్ళీ తాళం చెవుని వృద్ధి సంకేత పదాలు పలికిన ఏమీ రాలేదు అసలు తన ఆత్మ ఉద్దేశ్యం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు బహస్తా మోస్టీనియాకు తెలిసి ఉంటుంది అందుకే ఒంటారాకు వెళ్ళమని సూచించాడు దీని గురించి అతనితో మాట్లాడాలని అనిపించింది సిరియన్ వెళ్ళాక లైరాకు ఓ సందేశం పంపాలి లేదా వీలైతే ఒకసారి లైరాకు వెళ్ళాలి అనుకుంది ప్రతిసారి అతడు పంపిన సందేశంలోని పదాలు నువ్వు ఇది చదివేటప్పటికీ నేను వెళ్ళిపోయి ఉంటాను అన్నవే గుర్తు వస్తున్నాయి పద్నాలుగు నాలుగు నాలుగవ రోజు మధ్యాహ్నం వంటారాలోని మందిర ప్రాంగణం చేరు ప్రాంగణం చేరుకుంది ప్రార్థన జరుగుతోంది ఎస్సేన్యా వెళ్ళి ప్రార్థనలో పాల్గొంది ఆ తర్వాత డ్రమ్ అతని భార్య భోజనశాలలోని కలిశారు ఎస్సేన్య నీ కోసం ఒక ముఖ్యమైన ఓ ముఖ్యమైన సమాచారం ఉంది అన్నారు నువ్వు చెప్పిన క్యాప్రిషియో మోస్టినియా నుండి ఎస్సెన్య లెటరు తెచ్చిన వ్యక్తి ఇక్కడికి రావడానికి కావలసిన అనుమతి పత్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించి పట్టుబడ్డాడు కోర్టులో విచారణ పూర్తయింది బహుశా అతడిని భూమి నుంచి వెళ్ళగొట్టవచ్చు అని చెప్పారు ఎస్సేనియా ఆశ్చర్యపోయింది బహుశా వంటారాలో నన్ను అనుసరించాలని ప్రయత్నించాడా అనుకుంది వీళ్ళతో ఏమి మాట్లాడలేదు ఇక అక్కడి నుంచి క్రిస్టలోర్ క్లిస్ట క్రిస్టలోర్కి తిరిగి వచ్చేసింది ఆమె బృంద సభ్యులు ఆమెను చూసి ఆనందించారు వాళ్ళు కూడా క్యాప్రిషియో గురించి చెప్పి యేసేనియా అతడి నుంచి క్షేమంగా తిరిగి వచ్చినందుకు హర్షం వెలుబుచ్చారు చివరి రెండు రోజులు వంటారాలో ఎన్నో చిత్రాలను నమోదు చేసింది యేసేనియా వాటిని చూసి అందరూ ఎంతో ఆనందించారు తాళం చెవి గురించి కానీ ఆల్బరాన్ నుంచి గా వచ్చిన ఆళ్డు బరాన్ నుంచి వచ్చిన యువకుడి గురించి కానీ వీళ్ళకి చెప్పలేదు ఆ రాత్రి స్కార్పియోను కలవడానికి వెళ్ళి అతడితో మొత్తం కథ అంతా చెప్పింది కనుక ఈ పదాలు నాకు లైరా నక్షత్ర ద్వారం అవతలి కనుక ఈ పదాలు నాకు లైరా నక్షత్ర ద్వారం అవతలి ఉన్నత అవతలి ఉన్నత తలాల నుంచి జ్ఞానాన్ని అందుకోవడంలో సహాయపడుతున్నాయి సహాయపడతాయి దీన్ని బట్టి చూస్తే సిరియస్లో నా జీవితం పూర్తి కావస్తోంది అనిపిస్తోంది బహుశా నేను భూమి మీద పసిపిల్లను కావాలి ఆల్డిబారాన్ నుంచి వచ్చిన ఆ యువకుడు చెప్పాడు ఈ తాళం చెవి ఒక నిజమైన తలుపుకు తాళం చెవి అని ఇది ఒక ద్వారాన్ని తెలుస్తుందని కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియ తెలియడం లేదు అంటూ ఎస్సేనియా కుర్చీలో అలసటగా వెనుకకు రా వాలింది ముదురు గోధుమ రంగు జుట్టు ముఖం మీద పడింది స్కార్పియో ఆ క్యాప్రెషియో వంటారాకు రావడానికి కావలసిన అనుమతి పత్రాన్ని దొంగిలిస్తూ పట్టుబడని పట్టుబడ్డాడని తెలిసింది ఈ సంగతి మీకేమైనా తెలుసా అతడు ఒకవేళ నన్ను అనుసరించాలని ప్రయత్నించాడా ఎందుకంటే నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు వీధిలో నన్ను చూసి ముఖం చాటేశాడు అంది ఆలోచనలో పడ్డాడు స్కార్పియో నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది ఎన్యా అంతేకాదు మోస్టీన్యాకు ఏమయ్యిందో నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే అతనికి క్యాప్రిషియోలా క్యాప్రిషియోతో లావాదేవీలు ఉన్నాయి కదా అన్నాడు అవునవును ఒప్పుకుంటాను అంది ఇక స్కార్పియోకు వీడుకోలు చెప్పి బయటపడింది బాగా ఆలస్యమైంది ఆ రోజు పౌర్ణమి నక్షత్రాలు మెలమెలా మెరుస్తున్నాయి ఆమె పైకి చూసి సిరియస్ నక్షత్రం కోసం వెదికింది అది ఆమె కేసి చూసి త్వరగా ఇంటికి రా నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పినట్లుగా భావించింది ఆమె పట్టణం వైపు వడివడిగా వడివ వడివడిగా తన అపార్ట్మెంట్లోకి నడిచింది అక్కడ ఆసియా క్రిస్టియన ఘాడ నిద్రలో ఉన్నారు నేను కూడా నిద్రపోవాలి అనుకుంటూ ఆవలించింది తన ఇల్లు తన చిన్న ఇల్లు పర్వతాల మధ్యలో ఉన్నది గుర్తు వచ్చింది అబ్బా బాగా అలసిపోయాను అనుకుంటూ నిద్రలోకి జారుకుంది ఆ మరుసటి రోజు ఉదయం లేచేసరికి క్రిస్ట క్రిస్టరోల్ క్రిస్టలోర్లో క్రిస్టలోర్ టౌన్ అంతా గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు క్యాప్రెషియో మాయమయ్యాడు ఏమై ఉంటుంది క్యాప్రిషియోని ఎవరో తప్పించి ఉంటారు అని భూమి నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చు అని అనుకుంటున్నారు ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండే డోరితల సిరియస్ బృంద సభ్యురాలు క్యాపరిషియో ఎక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడని మూలోనే ఎవరో అతనికి తప్పించుకోవడానికి సహాయం చేసి ఉంటారని భావిస్తోంది సిరియస్ బృందం అంతా ఇక అట్లాంటిస్కు వెళ్ళిపోవాలి అక్కడ కియోర్లో కొన్ని రోజులు గడిపి అక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పాలి ఆపై ఇక ఇంటికి సిరియస్కు ప్రయాణం అవ్వాలి అనుకున్నట్లుగానే మూ నుంచి అంతా వెళ్ళిపోయారు ఎసేనియాకు సమయం దొరికింది థియోనాస్ గైడ్ను కలుసుకుని స్కార్పియోను కలవడం ఆ మ్యాప్ గురించి చర్చించడం వగైరా విషయాలు చెప్పింది ఇక అంతా సిరియస్కు వెళ్ళడానికి గెలాక్టిక్ ఫెడరేషన్ నక్షత్ర నౌక ఎక్కారు నౌకలో ఎక్కువ సమయం అందులోని పొడిగాటి సన్నని తోటలో కూర్చుని వేగంగా వెళ్ళే నక్షత్రాలను చూస్తూ గడిపారు కొన్ని రోజుల తర్వాత సిరియస్కు వచ్చేశారు సిరియస్ కౌన్సిల్ వీళ్ళందరికీ స్వాగతం విందు ఏర్పాటు చేసింది సిరియస్ నాయకులందరూ అసీమియస్తో సహా వచ్చారు అందరూ వీళ్ళందరి రాకతో ఆనందంగా ఉన్నారు భోజనం తర్వాత కౌన్సిల్ ఛాంబర్లోకి వెళ్ళారు భూమికి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి పనుల వివరాలు పరిశోధనలు భూమి మీద గడిపిన రోజులు గురించి మాట్లాడారు వాళ్ళంతా భూ భూమి మీద వివిధ ప్రదేశాలకు ఎలా ప్రయాణించింది అక్కడ ప్రజల డిఎన్ఏ అనుసంధానంలో వారి పాత్ర ఏమిటి అన్నది వివరించారు చివరిగా ఎస్ఎన్ఏ మాట్లాడింది ఆమె మాట్లాడటానికి స్పీకర్ పోడియం దగ్గరకు వెళుతుండగా ఆమె వెనకాల గోలగోలగా శబ్దం వినిపించింది అది ఆ గదికి ఉన్న ఒక ప్రదేశం ద్వారం నుంచి వస్తోంది ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటున్నారు అనిపించింది సిరియస్ కౌన్సిల్ లీడరు ఆయన క్రూషియాసిస్ అది ఏమిటో చూడ చూడమని అధికారులతో చెప్పాడు ఇంతలో ఆ గోళ మాయమయ్యింది ఎస్సేనియా మాట్లాడటం మొదలుపెట్టింది ఆమె మాట్లాడటం మొదలుపెట్టిందో లేదో గోళ ఏమిటో చూద్దామని వెళ్ళిన ఆఫీసరు ఒక వ్యక్తిని వెంట వచ్చాడు ఆ వ్యక్తి క్యాప్రెష్యూ ఎస్ఎన్య మాట్లాడటం మధ్యలో ఆగి అతని వైపు గుడ్లప్పగించి చూడసాగింది క్యాప్రెషియోని భూమి నుంచి వెళ్ళగొట్టారని వింది కానీ అతడు ఎలా సిరియస్లో ప్రత్యక్షమవుతాడని ఊహించలేదు అసలు అతడు ఇక్కడికి ఎలా వచ్చాడు అనుకుంది తనను తాను నిగ్రహించుకున్న ఎస్సేనియ తిరిగి మాట్లాడటం మొదలుపెట్టింది కాబట్టి నాతోటి కౌన్సిల్ సభ్యులకు నేను చెప్పబోతున్నది ఏమిటంటే కొత్త మానవుని రూపొందించటం అనే విషయంలో మూడవ మూడవది ఆఖరిది అయిన ఘట్టంలోకి వచ్చాము ఈ మూడవ అంకం ఎలోహిమ్తో కలిసి చెయ్యాలని మీకు తెలుసు ఈ కార్యక్రమం మొత్తట్లో భగవంతుడి సృష్టి అంతటికీ పూర్తి బాధ్యత వహిస్తున్న మాకు బాగ ఒక బంగారు పెట్టుని ఇచ్చారు అందులో ప్రత్యేకమైన కాంతి శక్తులు ఉన్నాయి ఈ శక్తిని దివ్య ప్రకంపనలతో కలిపి కొత్త మానవుడి జన్యు నిర్మాణంతో అనుసంధానం చెయ్యాలి ఈ శక్తులు శాంతి ప్రేమ ప్రకంపనలు ఇవి మిగతా నక్షత్ర జాతులు ఇచ్చిన డిఎన్ఏ లక్షణాలతో కలిసి పనిచేసి భూమి మీద కొత్త మానవులు చీకటి శక్తుల ఆధిపత్యాన్ని జయించేలా చేస్తాయి దీంతో వాళ్ళు తమలోని భగవంతుడి కాంతిని గుర్తించడానికి వీలవుతుంది ఇక మేము పని పనిచేయడానికి సిద్ధం అవుతాము మీ అందరూ జాగ్రత్తగా విన్నందుకు మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు ముగించింది ఎస్సేనియా థ్యాంక్ యూ ఎస్సేనియా అంటూ సిరియస్ కౌన్సిల్ నాయకుడు క్రూషియాసస్ లేచి నించున్నాడు మీరందరూ ఈ కార్యక్రమంలోని మూడవ చివరి అంకానికి దిగ్విజయంగా చేరుకున్నందుకు చాలా సంతోషం మేము మీకు చివరి దాకా మద్దతు ఇస్తాము అంటూ కాస్త దూరంలో నిల్చున్న క్యాపరిషియో కేసి చూసి ఎవరు మీరు అంటూ అక్కడే ఉన్న కాల కాపలాదారును ఉద్దేశించి ఎందుకు ఇతన్ని మన మీటింగ్కి రానిచ్చారు అని అడిగాడు దానిక గార్డు ఇతని పేరు క్యాప్రిషియో మనతో మాట్లాడాలని చాలా గట్టిగా అడిగాడు ఇతని దగ్గర లైరా నుంచి తెచ్చిన ముఖ్యమైన సమాచారం ఉందట దాన్ని వెంటనే మనతో పంచుకోవాలట అని సమాధానం చెప్పాడు సరే చెప్పమను అదేమిటో అన్నాడు క్రుషియాసస్ క్యాప్ క్యాప్రిషియో ముందుకు నడిచాడు నడుస్తూ ఎస్సేనియా కేస్ చూశాడు ఆమె ఇంకా అక్కడే వేదిక మీదే ఉంది క్రుషియాసస్ ముందు వినయంగా తలవంచాడు క్యాప్రెషియో కృషియాసస్ ముందు వినయంగా తలవంచాడు క్యాప్రెషియో కృషియాసస్ మరి మిగతా సిరియస్ కౌన్సిల్ సభ్యులకు అభివాదం నన్ను ఒరియన్లోని మెంటకా నుంచి కాంతి ప్రభువులు పంపారు ఓరియన్ మనం అంతా వేటగాడు అని చెప్పుకునే నక్షత్ర మండలం అందులో ఇరవైకి పైగా నక్షత్రాలు ఉన్నాయి అవన్నీ కలిసి వేటగాడు ఆకారాన్ని తలపిస్తాయి ఇందులో ఉత్తరాన చివరిలో ఉన్న నక్షత్రం మెంటక ఇక్కడే ఎలోహిం ఉంటారు ఎలోహిం అంటే సృష్టి చేసే దేవతలు ఎల్ అంటే హిబ్రూ భాషలో దేవుడు అని అర్థం లైరాలో మొదలైన ఓ పరిస్థితి గురించి మీకు చెప్పమని ఎలోహిం పంపారు బహుశా లైరన్లు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనుకుంటాను నా ఇంటెలిజెన్స్ ప్రకారం లైరా యొక్క రోదసీ నౌకలు అన్నీ సమావేశం అవుతున్నాయి వారు మీ యొక్క ఆకాశ సరిహద్దులను ఆక్రమిస్తారు మిమ్మల్ని ఇతర నక్షత్ర జాతుల్ని అదుపులో ఉంచారు ఇది మీకు తెలిస్తే మీ జాగ్రత్తలో మీరు ఉంటారు కదా అన్నాడు మీరు ఈ అవగాహనకు ఎలా రాగలిగారు అన్ అడిగాడు కృష్యాసస్ తన ఆసనంలో నుంచి ముందుకు వంగుతూ మీరు చెప్పినదంతా సరైన మీరు చెప్పినదంతా సర సరైనదే అని మేము ఎలా నమ్మడం అసలు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అతని శక్తిని తెలుసుకోవటానికి కృష్యస్ కళ్ళు అతని ముఖాన్ని దీక్షగా పరిశీలిస్తున్నాయి నేను ఈ గెలాక్టిక్కి చాలా దూరంలో ఉన్న మీకు చాలా తక్కువ తెలిసిన నక్షత్ర లోకానికి చెందినవాడిని మరో విశ్వం నుంచి ఈ పన్నెండు తలాల లోకాలకు నా తల్లిదండ్రులతో పాటు చిన్నప్పుడే వచ్చాను నేను తరచూ ఈ గెలాక్సీ ఎంతట తిరుగుతుంటాను అన్నాడు క్యాప్రెషియో కొంతకాలం క్రిందట నేను లైరాకు వెళ్ళాను నేనక్కడ గెలాక్టిక్ ఫెడరేషన్కు లైరా ప్రతినిధి అయిన మోస్టీనియాను కలుసుకున్నాను అతడు లైరాలోని కొందరు ఇతర నక్షత్ర జాతులపై దాడి చేయాలని అనుకుంటున్నారని చెప్పాడు అతడు లైరాలోని కొందరు ఇతర నక్షత్ర జాతులపై దాడి చేయాలని అనుకుంటున్నారని చెప్పాడు ఎస్సేనియా క్రూషియాసస్ వైపు తిరిగింది అది అసాధ్యం మధ్యలో కలుగు చేసుకున్నందుకు మన్నించండి క్రూషియాసస్ క్యాప్రిషియో చెప్పేది నిజం కాకపోవచ్చు నాకు మోస్టీనియా తెలుసు నేను నా బృంద సభ్యులు లైరాకు వెళ్ళినప్పుడు అతనితో ఎక్కువ సమయం గడిపాము లైరా వాసులు ప్రేమ శాంతి కోరుతారు వారు ఎప్పుడూ ఇతరులను అదుపు చేయాలని ఇతర జాతుల మీదకి దండెత్తాలని కోరుకోరు మీ క్యాప్రిషియో ఈ మధ్య భూమికి వచ్చాడు ఈ క్యాప్రిషియో ఈ మధ్య భూమికి వచ్చాడు మూలోని ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళడానికి కావలసిన అనుమతి పత్రాన్ని దొంగిలిస్తూ పట్టుబడ్డాడు ఇతడు అట్లాంటిస్లో నన్ను కలిశాడు అక్కడ తాను ఒక అంతర్విశ్వాల వ్యాపారిని అని చెప్పాడు ఇంటర్గెలక్ట్రిక్ ట్రేడర్ ఇతనికి ఓరియన్లోని కాంతి ప్రభువులతో ఏమి సంబంధం ఉండకపోవచ్చు అంతేకాక అంతేకాక లైరన్ల యుద్ధ ఆలోచన కూడా నమ్మసమ్య సమ్మసక్యంగా లేదు ఆగింది ఎస్సేనియా అస్సీమియాస్ లేచి నించున్నాడు కృషియాసస్ నన్ను మాట్లాడటానికి అనుమతించండి ఈ వ్యక్తి క్యాపిరి క్యాప్రెషియో నాకు క్యాప్ క్యాప్రెషియో నాకు కూడా తెలుసు మేము అట్లాంటియన్ సిటీ కియోర్లో ఉండగా ఇతడిని చూశాను లైరన్లు మన అందరి సృష్టికర్తగా బాగా దగ్గరగా ఉంటారు సృష్టి లైరన్లు మన అందరి సృష్టికర్తకు బాగా దగ్గరగా ఉంటారు అన్నాడు కృషియాసస్ లేచి క్యాప్రెషియో చేస్తున్నావు క్యాపి క్యాప్రెషియో వైపు అడుగు వేశాడు క్యాప్రెషియో నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావు నీ దగ్గర ఏమి ఆధారాలున్నాయి రుజువులుగా అడిగాడు నా దగ్గర లై లైర్ అండ్ లేడరు మోస్టేనియా ఇచ్చిన లెటర్ ఉంది అన్నాడు క్యాప్రెషియో ఎస్సేనియా ఇందాక నా గురించి చెప్పిన వాటిలో కాస్త నిజం ఉంది నేను భూమి నుంచి గింట వేయబడ్డాను కానీ మీరు నేను చెప్పేది వినాలి అప్పుడే మీకు విషయం అర్థమవుతుంది ఆగాడు క్యాప్రెషియో నేను భూమికి వెళ్ళేటప్పుడు ఓరియన్లోని మింటకాలో కాంతి ప్రభువుల దగ్గరకు ఈ లెటరును తీసుకువెళ్ళాను దీన్ని మీ దగ్గరకు తీసుకువెళ్ళమని వారు చెప్పారప్పుడు మిమ్మల్ని హెచ్చరించడం నా ఉద్దేశం కాదు అన్ని నక్షత్ర జాతుల ఉన్నత లక్ష్యాలను కాపాడాలన్నది నా అభిమతం అయితే ఈ లెటరును చూపించండి అడిగాడు కృషియాసస్ కౌన్సిల్ సభ్యులందరి వైపు చూస్తూ ఇక ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నాను త్వరలో మీకు అన్ని విషయాలు వివరిస్తాను ఇప్పట్లో మనకి వచ్చిన ముప్పు ఏమీ లేదు అసంయస్ ఎస్సేన్య మీరందరూ మీరిద్దరూ నా గదికి రండి ముగ్గురం కలిసి లెటర్ను చదివి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు క్యాప్రెషియో మా క్షేమం కోసం మీరు మా గార్డుల అదుపులో ఉంటారు కానీ మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది నువ్వు కూడా మమ్మల్ని అనుసరించు అన్నాడు కృష్యాశస్ను అనుసరించి వారు ఒక వ్యక్తిగత ఛాంబర్లోకి ప్రవేశించారు అక్కడ క్యాప్రియోసిస్ ఒక మడతలు పడ్డ వ్రాత ప్రతిని సిరియస్ లేడర్కు లీడర్కు అందించాడు ఎస్సేనియా కృషియాసస్కు బాగా దగ్గరగా ఉంది ఆ లెటర్ను ఆమె చూడగలుగుతోంది అదే నల్లటి ఇంకుతో అచ్చ మోస్టేనియా వ్రాతే అదే వ్రాత తనకు క్యాపే క్యాప్రిషియో ద్వారా అందిన లెటర్లో ఉంది అది మోస్టీనియా నుంచే వచ్చిందని నమ్మకం కలిగింది ఎస్ఎనియకు కృషియాసస్ బరువైన ఆ క్రీమ్ కలరు కాగితాలను తెరిచి గట్టిగా చదవటం మొదలుపెట్టాడు గెలాక్సీలోని నక్షత్ర జాతుల ప్రభుత్వ ప్రతినిధులకు నేను మోస్టీనియా నక్షత్ర జాతుల కృ కృషియాసస్ బరువైన క్రీమ్ కలరు కాగితాలను తెరిచి గట్టిగా చదవటం మొదలుపెట్టాడు గెలాక్సీలోని నక్షత్ర జాతుల ప్రభుత్వ ప్రతినిధులకు నేను మో ప్రతి ప్రతినిధులకు నేను మోస్టినియా నక్షత్ర జాతుల సమాఖ్యలో లైరన్ ప్రతినిధి కొన్ని విషయాలు ముఖ్యంగా ప్రతినిధిని లైరన్ ప్రతి సమాఖ్యలో లైరన్ ప్రతినిధిని కొన్ని విషయాలు ముఖ్యంగా లైరాలో జరగబోయేందుకు అవకాశం ఉన్న తిరుగుబాటు గురించి చెప్పదలుచుకొని మిమ్మల్ని జాగ్రత్తపరచాలని అనుకుంటున్నాను కొందరు లైరన్ నక్షత్ర ద్వారమును తమ కంట్రోలులోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారు వారు కనుక నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకుంటే వారు మిగతా అన్ని నక్షత్ర జాతుల మీద యుద్ధానికి దిగే అవకాశం ఉంది అలా చేసి స్టార్ గేటును జీవులు తిరిగి అలా చేసి స్టార్ గేటును జీవులు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకోకుండా అడ్డుకోవచ్చునని అన్నది వారి ఆలోచన ఈ తిరుగుబాటు అణచివేత రహస్యంగా వారికి ఏమాత్రం తెలియకుండా జరగాలి ఈ సమస్యను అధిగమించాలి అంటే యుద్ధం ద్వారా కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అమలుపరచాలి క్యాప్రెషియో నన్ను కలవటానికి లైరా వచ్చాడు అతడి ద్వారా ఈ లెటరు పంపుతున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి త్వరగా చర్య తీసుకోండి నాకు అందిన సమాచారం ప్రకారం తిరుగుబాటుదారులు కొంతకాలం వరకు నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించరు ఈ లెటరు మీకు అందటానికే చాలా సమయం పట్టవచ్చు లైరాలో రహస్య తిరుగుబాటు జరుగుతోంది ఈ లెటరు మీకు చేరిన వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోండి మీలోని ధైర్యవంతులు కొందరు రహస్యంగా లైరాలోకి నక్షత్ర ద్వారం దగ్గరకు రండి ఈ తిరుగుబాటు జరగకుండా నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకోకుండా చర్యలు తీసుకోండి ఈ దిగువ స్థాయి ఉన్నత లోకాలలోని అందరికీ ఇది చాలా ముఖ్యం క్యాప్రెషియో కృష్యాసస్కు దగ్గరగా జరిగాడు సర్ నా దగ్గర మరో లెటర్ ఉంది ఇది మీకోసం అంటూ మరో లెటర్ ఇచ్చాడు కృషియాసస్ దాన్ని తెరిచి ఎస్సేనియా అసీమియన్ల కేసు చూసి చదవడం మొదలుపెట్టాడు గౌరవనీయులు సిరియన్ కౌన్సిల్ లీడరు కృష్యాసస్ గారికి నేను క్యాప్రెషియోను మీ దగ్గరికి రాకముందే నేను క్యాప్రెషియోను మీ దగ్గరికి రాకముందే భూమికి వెళ్ళమని చెప్పాను ఎందుకంటే గెలాక్టిక్ కౌన్సిల్కు సిరియన్ నక్షత్ర సిరియన్ ప్రతినిధి అయిన ఎస్సెన్యకు ఓ సందేశం పంపాను భూమి మీదున్న ఓ ప్రదేశానికి ఆమె వెళ్ళాలి భూమికి వెళ్ళమని చెప్పాను భూమి దాటవలసిన నాలుగు మహాయుగాల కాలపరిమితి చివరిలో ఆ ఆ ప్రదేశం గెలాక్సీలోని జీవులందరికీ ఏకత్వం వైపు అధిరోహించడానికి పురోగమించడానికి మార్గదర్శకి మార్గదర్శి అవుతుంది భూమి క్రొత్త ఐదవ పరిమాణపు చైతన్య పరిమాణం వైపు పురోగమిస్తుంది ఈ దివ్య ప్రణాళిక గురించి తెలిసిన కొందరు దీన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు కొత్త మానవ సృష్టి ఇష్టపడిన కొందరు ఎస్సెన్యను గమనిస్తున్నారు ఆమె క్షేమం కోసం క్యాపరిష్యూతో సందేశం పంపాను కొత్త మానవ సృష్టి జరగటం చాలా ముఖ్యం అది త్వరగా పూర్తి కావాలి ఎస్సెన్య ఈ ప్రదేశానికి అంటే దక్షిణ సముద్రాల్లోని మూకి వెళ్ళినప్పుడు లైరాకి అవతల కాంతిజీవుల నుంచి ఒక దోత ద్వారా ఆమెకు ఒక సమాచారం అందుతుంది ఇట్లు లైరావాసి మోస్టీనియా ఇదంతా విన్నాక అస్సీమియాస్ కూతురి ముఖంలోకి ప్ర ప్రశ్నార్థకంగా చూశాడు ఎస్సన్యా మరోమారు లెటర్ను పరీక్షగా చూసింది సందేహం లేదు అది మోస్టీనియా వ్రాతే తనకు బాగా తెలుసు ఆమె కళ్ళు నీటితో నిండాయి క్యాప్రిషియోను చూసింది తిరిగి కృష్యాసస్ వైపు తిరిగింది క్యాప్రిషియో చెప్పింది నిజమే అతడు మోస్టినియా నుంచి నాకు లెటరు తెచ్చాడు అందులో మూ యొక్క దక్షిణ సముద్రం వైపు వెళ్ళు అని వ్రాసి ఉంది ఆ ప్రదేశాన్ని వంటారా అంటారు అది చాలా ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశం మూలోని బాగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక వ్యక్తులకు మాత్రమే అక్కడ ప్రవేశం దొరుకుతుంది భూమి మీద అది ఒక అత్యున్నత శక్తి కాంతితో కూడుకున్న ప్రదేశం మోస్టినియా లెటరు చదివాక నేను వంటారా వెళ్ళడానికి అనుమతి పత్రం సంపాదించాను నేను అక్కడ ఐదు రోజులు ఉన్నాను అక్కడ బీచ్లో నాకు ఒక అనుభవం ఎదురైంది తెల్లటి పొడిగాటి అంగీలో ఉన్న ఒక యువకుడు నాతో మాట్లాడాడు అతడు అల్జీబరాన్ అనే నక్షత్రం నుండి వచ్చానని చెప్పాడు మీకు తెలుసు అల్డిబరాన్ గెలాక్టిక్ ఫెడరేషన్లో భాగస్వామి కాదు కానీ అత్యున్నత కాంతి కలిగి ఉండి ఉన్నత తలాలలోకి కానీ అత్యున్నత కాంతి కలిగి ఉండి ఉన్నత తలాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది నేను మిమ్మల్ని మూలో క్రిస్టరోల్లో ఓ వీధిలో చూశాను అంది క్యాప్రెషియోతో ఎస్సేన్య కానీ మీరు నన్ను చూడనట్లుగా వెళ్ళిపోయారు ఎస్సేన్యా అడ్డు తగిలాడు క్యాప్రెషియో క్రిస్టలో క్రిస్టలోర్లో నేను ఉన్నది నిన్ను కాపాడటానికే అట్లాంటిస్లోను మూలోను నిన్ను గమనిస్తున్నారు వాళ్లకు నేను అక్కడ ఉన్నట్లు తెలియకూ తెలియకూడదు వంటారాలో నన్ను నిన్ను అనుసరించడానికి నేను ప్రయత్నించినప్పుడు నేను అరెస్ట్ అయ్యాను దాంతో నేను మూకి రావటానికి గల కారణం ఎవరికో తెలిసిపోయింది అని అర్థమయ్యింది అప్పుడే అందుకే నన్ను తరిమి వేయాలని చూశారు నేను అనుమతి పత్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించలేదు అది నన్ను భూమి మీద నుంచి వెళ్ళగొట్టడానికి ప్రచారం చేసిన కథ నువ్వు క్షేమంగా అట్లా అట్లాంటిస్కు తిరిగి వచ్చావని తెలిసేదాకా నేను చాలా విచారపడ్డాను అన్నాడు క్యాప్రెషియో కానీ ఎవరో ఎందుకు నన్ను అను అనుసరించాలని అనుకున్నారు అడిగింది ఎస్సేనియో ఎందుకంటే నీ దగ్గర లోపల బయట తాళం చెవి ఉంది కాబట్టి అన్నాడు క్యాప్రెషియో లైరాలో మోస్టేనియా నాతో చెప్పాడు అతడు నీకు బంగారు తాళం చెవిని ఇచ్చి దాన్ని భూమికి తీసుకువెళ్ళమని చెప్పారట కదా అన్నాడు ఈ తాళం చెవి లైరాకి ఆవల ఆవల ఉన్న ఉన్నత తలాల కాంతి లోకాల నుంచి వచ్చింది అది కొత్త భూమికి కావలసిన ప్రకంపనలతో ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది ఈ ప్రకంపనల శబ్దం ద్వారా సంకేత పదాల ద్వారా విడుదల అవుతాయి అందుకే ఈ లోపలి తాళం చెవి నీకు ఇవ్వడం జరిగింది బయట తాళం చెవి కూడా సరైన సమయంలో నీ దగ్గరకు వస్తుంది అప్పుడు నువ్వు పదాలను పలికితే ఎంతో కాలంగా మూసివేయబడిన తాళం తీయబడి భూమికి కొత్త సమయ ద్వారం తెరుచుకుంటుంది అన్నాడు క్యాప్రెష్యో అసీమియాస్తో అశీమియాస్ కూతురు వైపు అర్థం కానట్టు చూశాడు ఎస్సేనియా ఏమిటా తాళం చెవి నువ్వు ఎప్పుడు నాకు చెప్పలేదే అన్నాడు అవును నాన్న నేను చెప్పలేదు అది ముఖ్యమని నాకు అనిపించలేదు ఆ తాళం చెవి మోస్టీనియా నుంచి అందిన వీడ్కోలు బహుమతి అనుకున్నాను కాబట్టి దాని గురించి ఎవరికైనా చెప్పడం అవసరం అనుకున్నాను అనవసరం అనుకున్నాను ఆ తర్వాత భూమికి వెళ్ళడం మోస్టినియా లెటర్ అందడం నేను మూకి వెళ్ళడం అక్కడ చాలా విషయాలు జరగడం ఇవన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి క్షమించండి క్యాప్రెషియో నేను నిజంగా మిమ్మల్ని నమ్మలేదు ముఖ్యంగా క్రిస్ట క్రిస్టలోర్లో మీరు నన్ను చూసి ముఖం చాటేయడంతో అలా అనుకున్నాను నేను వంటారా దీవిలో ఉన్నప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళతో నాతో కలిసి అక్కడికి కాంతి నౌకలో వచ్చిన వాళ్ళతో ఆల్డిబరాన్ నుంచి నాకు ఆల్డిబరాన్ నుంచి వచ్చిన యువకుడితో మాత్రమే మాట్లాడాను నన్ను ఎవరు గమనించారో నాకు తెలియదు వీలైనంత త్వరగా కొత్త మానవుని రూపకల్పన పూర్తి చేయాలి అని నాకు అనిపిస్తోంది కృషియాసస్ మరి నాన్న నేను ఓరియన్లోని మింటకాకి వెళ్తాను కృషియాసస్ మరి నాన్న నేను ఓరియన్లోని మింటకాకి వెళతాను ఐలోహింను కలుస్తాను వారు త్వరగా నాతో కలిసి పనిచేస్తే నా బృంద సభ్యులు ఈ పనిని తొంభై డెకాన్లలో పూర్తి చేయగలరు ఈ మాటలు అంటూ ముఖాన్ని గమనించింది సేన్య ఆమెకు ఇంకా పూర్తిగా అతని పట్ల నమ్మకం కలగడం లేదు ఆమె అనుమానం అబద్ధం అన్నట్లుగా క్యాప్రెషియో ఈ వ్యూహాన్ని సమర్థించాడు కావాలంటే తాను కూడా వెంట వస్తానన్నాడు వద్దు నేను వంటారుగానే వెళ్తాను థ్యాంక్ యూ క్యాప్రిషియో నువ్వు నన్ను రక్షించడానికి ప్రయత్నం చేశావు అంది ఎస్సేనియా అస్సీమియస్ కృషియాసస్ షోలను వదిలి ఎస్సేనియా ఇంటికి బయలుదేరింది తన రోదసి నౌకలో ఇంటికి వెళుతూ ఇదే ఆలోచించింది ఆలోచిస్తోంది లైరన్లు చాలా స్నేహశీలురు మంచినే కోరుతారు పన్నెండు పరిమాణాల దిగువ స్థాయి లోకాలను లోకాలకు లైరా ద్వారానే ప్రవేశం లైర ద్వారానే ప్రవేశం ఉంటుంది పన్నెండవ పరిమాణానికి చెందిన ఈ జీవులు కాంతి ప్రేమలకు వ్యతిరేకంగా ఈ విధంగా ఎలా చేయగలుగుతున్నారు అనుకుంది లైర నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకుంటా ఆక్రమించుకోవాలని చూసేది ఎవరు మోస్టీనియా చెబుతున్నాడు కాబట్టి అది నిజమే అయి ఉంటుంది ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు ఓరియన్లోని మెంటకాకి వెళ్ళాలి అనుకుంది మరుసటి రోజు ఉదయం రాయ్ ఆసియా ఎస్ఎన్ఏతో పాటు మింటకాకి వెళ్లాలని నిర్ణయించారు రాయ్కి ఎలోహయంతో దగ్గర సంబంధాలున్నాయి కొత్త మానవ సృష్టి డిఎన్ఏ సృష్టించ డిఎన్ఏ రూపొందించడంలో ఆసియా నిపుణురాలు కొత్త మానవ సృష్టి డిఎన్ఏ రూపొందించడంలో ఆసియా నిపుణురాలు ఆ మరుసటి రోజు వాళ్ళు బయలుదేరి వెళ్ళాలి ఎస్ఎన్ఏ తనకు ఎలోహియం ద్వారా అందిన బంగారు పెట్టును తీసుకువెళ్ళాలి ఆ బంగారు పెట్టులో కొత్త మానవుడు డిఎన్ఏ చట్రంలో అమర్చవలసిన ఉన్నత శక్తులు ఉన్నాయి ఆ మరుసటి రోజు ట్రాన్స్పోర్టర్ స్టేషన్ దగ్గర క్రుషియసస్ మిగతా సిరియన్ పెద్దలు వీరికి వీడ్కోలు చెప్పడానికి రావాల్సి ఉంది కాబట్టి ఎదుటి వా ఎదురు చూడసాగారు ఈశాన్య తాను అక్కడికి తీసుకువెళ్ళవలసిన వాటి జాబితాను సరిచూసుకుంటూ ఉండగా తనకు చిరపరిచితులైన గొంతు వినిపించడంతో అటు చూసింది అది ఆమె నేస్తం మలిందాది నువ్వు ఇప్పుడు భూమి నుంచి తిరిగి వచ్చావని కానీ వచ్చానని కానీ మళ్ళీ వెంటనే ప్రయాణం అవుతున్నావని విని నేను కలు కలిసి వెళదామని వచ్చాను అంది మలిందా మలిందాని కౌగులించుకుంది నిన్ను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మలింద నేను రాలేకపోయినా వచ్చినందుకు ధన్యవాదాలు నేను ఓరియన్కి వెళ్తున్నాను ఇదిగో వీళ్ళు రాయ్ ఆసియా వీళ్ళు మా జన్యు జన్యు బృంద సభ్యులు భూమి కోసం కొత్త మానవ సృష్టి చెయ్యాలి కదా అంది యశన్య ఎలా ఉంది మా ఇల్లు పర్వతాల దగ్గర కొన్ని రోజులైనా ఆ పర్వత శ్రేణుల మధ్య ఆకుపచ్చని పొగమంచు ఆ కొలను వీటిని ఆస్వాదించగలను అనుకున్నాను కానీ కుదరలేదు అంది మలిందాను పైనుంచి క్రిందికి చూసి తన శక్తితో తేడాలను గమనించింది ఒకసారి నువ్వు కూడా భూమిని ముఖ్యంగా అట్లా అట్లాంటిస్ను సందర్శించు సందర్శించు మలిందా చాలా అందంగా ఉంటాయి ఆ ప్రదేశాలు సూర్యుడు రోజు ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఒకసారి వెళ్ళి అంది అవును నాకు కూడా భూమికి వెళ్ళాలనే ఉంది సిరియస్ నుంచి చాలా ఆత్మలు భూమి మీద పిల్లలుగా పుట్టడానికి నిర్ణయించుకున్నారని విన్నాను నేను మీ తండ్రిని అడుగుతాను ఒకసారి భూమిని సందర్శిస్తానని అంది మలింద ఇంతలో కృషియాసస్ అసీమియాస్ మరి మరికొందరు సిరియన్ కౌన్సిల్ మెంబర్లు వచ్చారు ఆ ముందు రోజు కృషియాసస్ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు మోస్టీనియా లెటర్ గురించి చర్చించడానికి దిగువ స్థాయి ఉన్నత లోకాలలోని ఆత్మలందరికీ లైరాలోని నక్షత్ర ద్వారం యొక్క ప్రాముఖ్యత అవసరం గురించి చెప్పాడు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చింది లైరాకు ఒక ప్రత్యేక దళాన్ని పంపాలని నక్షత్ర ద్వారం దగ్గర ఏం జరుగుతుందో చూడటానికి అలాగే మోస్టీనియా గురించి ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి కుర్షియాసస్ అలాగే ప్లైడిస్ వీనస్ ఆల్ఫా సెంటోరీ ఆర్కుటోరస్ మరి ఆండ్రోమెడా ప్రభుత్వాలకు వర్తమానం పంపాడు లైరాలోని తిరుగుబాటు గురించి నక్షత్ర ద్వారం యొక్క భద్రత ఆవశ్యకత గురించి అన్ని నక్షత్ర జాతులకు పొంచి ఉన్న ముప్పు గురించి అసీమియస్ను కూడా ఎస్సెన్యా రాయ్ ఆసియాలతో పాటు మెంటకాకి వెళ్ళమన్నాడు ఎస్సెనియా తండ్రితో మలిందా భూమికి భూమికి వెళతానన్న సంగతి చెప్పగా ఆయన వెళుతున్న తదుపరి రోదసీ నౌక కమాండర్ తనకు తెలుసునని అతనికి లెటరు రాసి వ్రాసి ఇస్తాను అది చూపిస్తే అతడు మలిందాకు భూమిని భూమికి వెళ్ళడానికి సాయం చేస్తాడని చెప్పాడు వెంటనే లెటరు వ్రాసాడు ఆ కమాండర్ పేరు ఓకు అని చెప్పాడు ఇక ఎస్సేన్యా మిగతా వారికి ట్రాన్స్పోర్టర్ గదిలోకి వెళ్ళడానికి టైం అయ్యింది చాంబర్లోకి వెళ్ళారు తలుపులు మూసుకున్నారు కొంత శబ్దం కాసేపు వినిపించింది అంతే వారి శరీరాలు కాంతితో కరిగిపోయాయి కాంతిలో కరిగిపోయాయి మరుక్షణంలోనే మెంటకలోని ట్రాన్స్పోర్టరు గదిలో వీరి శరీరాలు ప్రత్యక్షమయ్యాయి మెంటక ఓరియన్లోని ఏలోహెమ్ యొక్క ప్రదేశం సృష్టికారక శక్తులు కాంతిజీవులు ఉండే చోటు ఓరియన్ నక్షత్ర మండలంలో అన్నిటికన్నా పై భాగాన ఉండే నక్షత్రం మింటక ఓరియన్ నక్షత్ర మండలంలోని పైభాగంలో ఉన్న మింటక అనే నక్షత్రం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది సృష్టి చేసే ఈ ప్రదేశం ఎంతో కాంతితో నిండి ఉంటుంది ఇక్కడి ట్రాన్స్పోర్టరు చాంబర్లు వీళ్ళ శరీరాలు భౌతిక రూపం దాల్చగానే వీరికి స్వాగతం పలకడానికి వచ్చిన దేవదోత తెల్లటి లాల్చీలో పొడవైన తెల్లటి జుట్టు ఆ కాంతిజీవి ఆడా మగ అన్నది చెప్పడం అంత తేలిక కాదు గదిలో నుంచి బయటకు వచ్చిన వీరు ఒక నిమిషం ఆ శక్తి తీవ్రతలకు నిర్ఘాంతపోయారు ఆ దేవదోత నుంచి కాంతి బయటికి ప్రసరిస్తోంది ఆ పొడవైన దేవదోత వీళ్ళతో కాంతి భాషలో మాట్లాడింది మీ అందరికీ మా స్వాగతం మీ అందరికీ బోధించాల్సింది చాలా ఉంది మా ప్రపంచాన్ని చూపించాల్సి ఉంది ఇక్కడ మీరు స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటారు మీ ప్రతి ఆలోచన మీ శక్తిలో ప్రతిబింబిస్తుంది ఏ తీర్పులు లేవు కేవలం అర్థం చేసుకోవడమే ఉంది అలాగే అన్ని ఆత్మల పురోభివృద్ధి పరిణామం గురించి సహాయపడాలన్న కోరిక ఉంది అంటారి అంటారిస్లో జరిగిన గెలాక్టిక్ ఫెడరేషన్ మీటింగుకు మేము రాలేదు మీరు భూమి కోసం కొత్త మానవ సృష్టి గురించి చర్చించారు కదా మేము కావాలనే రాలేదు మా రాక మీ మీ చర్యలలో ప్రభావం చూపకూడదని మా రాక మీ చర్యలలో ప్రభావం చూపకూడదని అప్పుడు మాత్రమే అందరి అభిప్రాయాలు తెలుస్తాయి కదా అందుకు ఇప్పుడు ఇక త్వరగా పనిలో పురోగమించి సమయం పురోగమించే సమయం వచ్చింది లైరాలు పరిస్థితుల గురించి మాకు తెలిసింది మానవ సృష్టి మొదలుపెట్టే ముందు మింటక గురించి కొంచెం వివరించి ఎలోహిం పని విధానం గురించి తెలుపుతాము మీకు తెలుసు అందరికీ అన్నిటికీ సృష్టికర్త అయిన భగవంతుడి ప్రకంపనలు మాలోనే ఉన్నాయని మీరు దేవుడు భగవంతుడు అని పిలుస్తారు కానీ వాస్తవానికి అది శక్తి స్వచ్ఛమైన శబ్దం కాంతి ప్రేమ అది నిశ్చలంగా ఏమీ లేనట్లుగా ఉన్నా అంతా కలిగి ఉంది సృష్టికి కావలసినవి అన్నీ ఉన్నాయి మా పాత్ర ఏమిటంటే ఈ శక్తిని శుద్ధమైన కాంతిని తీసుకుని దాంతో ఆకారాలను పదార్థాన్ని సృష్టి చేసి దాన్ని కాంతి లోకాలన్నింటికి గెలాక్సీ అంతటా దానికి అవతల అందిస్తాము ఎలోహిం కేవలం ఈ గెలాక్సీలోని లోకాలకే పరిమితం కాకుండా ఎన్నో విశ్వాలకు గెలాక్సీలకు పనిచేస్తారు దేవుడి శక్తితో తయారైన లోకాలు ఎన్నో ఉన్నాయి క్యాప్రిషియో మరో లోకం నుంచి మరో చోట నుంచి వచ్చాడు అతనికి ఒక ప్రత్యేకమైన శరీరం అంటూ లేదు అతడు ఇప్పుడు కావాలంటే అప్పుడు తన రూపాన్ని మార్చుకోగలడు అందుకే అతను లైరాలోని మోష్టిని ఆకారాన్ని ఎంచుకున్నాడు ఆ దేవదేత యశన్య వైపు తిరిగింది ఎస్సీనియా నీకు ఒక తాళం చెవి ఇవ్వబడింది అది ఎంతో ముందుగానే నీకు ఇవ్వాలని నిర్ణయించబడింది అది ఎందుకు నీ దగ్గరకు వచ్చింది అనేది సంగతి కానీ తాళం చెవి గురించి ఇంకా వివరాలు చెప్పటానికి కానీ ఇది సరైన సమయం కాదు ఈ తాళం చెవి భూమి యొక్క లోపలి రాజ్యాలకు చెందిన ఒక నిజమైన తలుపును తెరుస్తుంది ఈ తలుపు వెనకాల భూలోకవాసుల కోసం ఒక ప్రత్యేకమైన బహుమానం ఉంది నీ దగ్గర మాత్రమే లోపల బయట తాళం చెవులు ఉన్నాయి కాబట్టి నీవే ఆ తలుపు తెరగ తెరవగలవు భూమికి మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళవు ఎన్నో ఆత్మలు నీతో వస్తాయి వాళ్ళంతా నీతో పాటు ఎన్నో జనన మరణ చక్రాలు గడుపుతారు ఈ మూడవ పరిమాణాల మూడు పరిమాణాల ప్రపంచంలో ఎంతో జ్ఞానాన్ని పొందుతారు భూమి నాలుగు మహాయుగాల కాలపరిమితి చివరిలో మీ అందరి మీ అందరూ భూమి భూమికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో గుర్తు తెచ్చుకుంటారు నువ్వు మిగతా ఆత్మలు ఈ విషయం గుర్తు తెచ్చుకున్నప్పుడు నక్షత్రాల నుంచి ఆ జ్ఞాపకాల ప్రకాశం మీలో పునరుజ్జీవనం పొందుతుంది దాంతో మీలోని ఆ తాళం చెవిని మీరు తిరిగి కనుగొంటారు ఈ తాళం చెవి అప్పుడు మీ ఆత్మలోని జ్ఞాపకాల ద్వారా తెరుస్తుంది అప్పుడు మీరు కొత్త శక్తి కాంత కొత్త శక్తి కొత్త కాంతులను భూమి మీద ప్రకాశింపచేస్తారు ఇంకొక తాళం చెవి అదే మీ మెడలోని తాళం చెవి లైరన్ స్నేహితుడు చెప్పినట్లు అది ఒక నిజమైన గదికి తాళం చెవి ఆ గదిని కనుక్కోవలసింది నువ్వే నువ్వు బంగారు పెట్టును తీసుకువచ్చావు నేను చూశాను ఆ పెట్టెలో స్వచ్ఛమైన కాంతిని శక్తిని సమాచారాన్ని కలిగి ఉన్న ఆ ప్రకంపనలను పదార్థంగా ఆకారంగా మార్చే విధానాన్ని మీ అందరికీ మేము నేర్పిస్తాము ఆ కాంతి స్వచ్ఛమైన సృష్టికి సంబంధించింది అది జీవితానికి సంబంధించిన నకారాత్మకమైన గుణాలను కలిగి ఉంటుంది అందులో ఏమీ లేనట్లుగా ఉంటూనే అంతటిని కలిగి ఉంటుంది సృష్టి యొక్క అన్ని రూపాలను అన్ని సాధ్యాలను కలిగి ఉంటుంది మీరు ఆ క ప్రకంపనలతో ఆ శబ్దం కాంతుల మిశ్రమంతో ఒక అల్లిక చట్రాన్ని సృష్టించి తద్వారా వేర్వేరు భౌతిక రూపాలలో భగవంతుని స్ఫులింగాన్ని నింపాలి మీరు కూడా అలాంటి ప్రతిబింబాలుగానే తయారు కాబడిన ఈ నూతన మానవుడు కలిగి ఉండబోయే దివ్యకాంతి స్ఫులింగం ఇప్పుడు మీలో మీ డిఎన్ఏలో లేదు అందుకే నూతన మానవ సృష్టి చాలా ముఖ్యమైనది మీకోసం ఇంకా ఇతర నక్షత్ర జాతుల కోసమే కాకుండా మన అన్ని తలాలలో అన్ని లోకాలలో ఎక్కడెక్కడ జీవం ఉందో అక్కడంతా అవసరం ఈ నూతన మానవ బీజం ద్వారా మరో జీవృక్షం ఊపిరిపోసుకుంటుంది ఎస్సేనియా రాయ్ ఆసియా మరి అష్ అస్పి అస్ఫీమియాస్ అశి అస్ఫీమియాస్ మీరంతా ఎలా రండి ఈ నూతన సృష్టి ఎలా చేయాలో చూపిస్తాము కానీ ముందుగా మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను చాలా కాలం క్రితం ఈ దిగువ ఉన్నత తలాలలో జీవం మొదలు కాకముందు అంతా స్తంభించి ఉంది అంతా శుద్ధ శక్తి ఇంకా రూపాలు తయారవ్వలేదు దేవదోత చెబుతూ ఉంది అందరూ శ్రద్ధగా వింటున్నారు ఈ తలాలలో మేము అంటే ఎలోహేం సృష్టికారక శక్తులు కూడా వేరువేరుగా లేము ఒక్క భగవంతుడే ఈ అన్నిటి సృష్టికర్త ఉన్నాడు అన్నిటికీ సృష్టికర్త ఉన్నాడు ఆ ఉనికిలో ఏ జీవపు గుర్తింపు లేదు ఈ భగవంతుని సృష్టికారక శక్తి యొక్క కోరిక నుంచి రాశి గెలాక్సీ మరెన్నో గెలాక్సీలు కాంతిలోకాల స్వర్గాలు అన్నీ జీవరూపాలు తయారయ్యాయి గెలాక్సీలు కాంతిలోక స్వర్గాలు అన్నీ జీవరూపాలు తయారయ్యాయి ఈ ఏకత్వం ఈ ఒకే ఉనికి ఈ ఒకే ఉనికి తనను తాను ఎన్నో రూపాలలో అనుభూతి చెందాలనుకుంది అందులో నుంచి అనంతమైన శాశ్వతమైన కాంతి ప్రకాశించి సృష్టి మొదలైంది పది కాంతి కిరణాలు దివ్య మానసం నుంచి బయలుదేరి అన్ని అన్ని జీవాలకి కావలసిన అల్లికలను అల్లాయి ఆ జీవం ఒక గ్రహం లేదా నక్షత్రం కావచ్చు లేక దిగువ తలాల లోకాలలోని జీవరూపాలు కావచ్చు ఆ శక్తితో రూపకల్పన చేయబడిన ప్రతి రూపానికి ప్రత్యేకమైన కాంతి చట్రాలు ఉంటాయి అవి సృష్టి యొక్క పిరమిడ్ ఆకారపు నమూనాలోంచి వర్తులాకారంలో బయలుదేరుతాయి ఈ కాంతి చట్రాలు ఈ కాంతి ప్రకంపనలు డిఎన్ఏ చట్రాలుగా ఆయా జీవరూపాలుగా ఆయా జీవరూపాలతో రూపొందుతాయి ఇదే కాంతి చట్రం కొత్త మానవుని కూడా సృష్టిస్తుంది ఈ కాంతి మూల శక్తి అదే దేవుడి శక్తి ప్రతి భౌతిక ప్రాణిలోకి ప్రవేశించగలదు అలాగే వెళ్ళిపోనుగలదు అన్ని జీవరూపాలలోని డిఎన్ఏలో సృష్టి యొక్క పది శక్తి పదాలు ఒక భాగమై ఉంటాయి ఇవే ఈ సృష్టి కొత్త డిఎన్ఏలోను భాగం అవుతాయి ఇదంతా ఎలా చెయ్యాలో మేము మీకు బోధిస్తాము మీరు మా శక్తి తీసుకొని దాంతో ఈ శక్తిని భౌతిక ఉనికిగా అల్లుతారు కాంతి కొత్త రూపంలోకి దిగినప్పుడు అది ఒక మెరుపులాగా కదిలి మొదట జ్ఞానానికి అవగాహనకు మధ్య వ్యతిరేక గుణాలను సృష్టిస్తుంది ఇద్దరు జీవుల మధ్య ఒక సంవాద ఒక సంవాదం ద్వారా జీవరూపం మరో జీవరూపానికి మధ్య తేడాల ద్వారా ఆత్మ బాధ నుంచి సంతోషం నుంచి నేర్చుకుంటుంది జీవం రెండు అంచుల వరకు రెండింటి అనుభవాలతోనూ నేర్చుకుని ఒక ఆత్మ చివరికి సమస్థితికి వస్తుంది ఈ సమస్థితి వచ్చినప్పుడు జ్ఞానం లభించినప్పుడు ఆ జ్ఞానం నుంచి బలము నిర్ణయాలు తీసుకునే బుద్ధి లభిస్తాయి ఈ భిన్న ధృవాల అనుభవాల వల్ల హృదయంలో దయ కరుణ ఉద్భవిస్తాయి ఈ భిన్న విశ్వాలలో సృష్టి అంతటా ఇదే సూత్రం వర్తిస్తుంది కానీ భూమి కోసం మనం సృష్టి చేయబోయే ఈ నూతన మానవ సృష్టిలో మనం మరో అడుగు ముందుకు వేస్తాం ఈ నూతన సృష్టి తన జన్యు ప్రణాళికలు అత్యున్నత కా తలాల కాంతిని పొందుపరుచుకునేలా బాగా అభివృద్ధి చెందిన జన్యువులను కలిగి ఉంటుంది తద్వారా ఒకరోజు అత్యున్నతమైన శరీర నిర్మాణం లో పన్నెండు తలాల లోకాలలోనూ నివసించే వీరు కలుగుతుంది మీ శరీరాలు మీ గ్రహాల తలాల ఆధారంగా ఐదు ఆరు తలాల పరిమాణంలో పుట్టి వాటికి అనుగుణంగానే మలుచబడ్డాయి కానీ ఈ కొత్త మానవుడు పన్నెండు పోగుల డిఎన్ఏ జన్యు చట్రాన్ని కలిగి ఉండి ఒకరోజు పన్నెండు తలాల దిగువ స్థాయి కాంతి లోకాలలోనూ జీవించగల సామర్థ్యాన్ని పొందుతాడు ప్రస్తుతం ఈ మూడు పరిమాణాల భూమి మీద మానవునికి ఈ డిఎన్ఏ కోడ్లో కొంత భాగమే ఉత్తేజితం అవుతుంది కొంత భాగమే ఉపయోగించబడుతుంది కానీ భూమి తిరిగి తన ఐదవ పరిమాణాల స్థాయికి తిరిగి రావడానికి సిద్ధమైనప్పుడు అది కూడా నాలుగు మహాయుగాల కాలపరిమితి చివరలో అప్పుడే మొదలైంది వారి లెక్కల ప్రకారం భూలోకవాసి అన్ని లోకాలలోనూ నివసించడానికి అర్హత సంపాదిస్తాడు ఈ కాలంలో మానవునిలో పన్నెండు పోగుల డిఎన్ఏ సామర్థ్యము పని చేయడం మొదలవుతుంది మీరు ఇక్కడ మూడు రోజులు మాత్రమే ఉంటారు మీరు ఇక్కడ ఉన్నంత కాలము మీరు గాఢంగా నిద్రపోతారు అప్పుడు మీరు ఈ పని చెయ్యడానికి కావలసిన సమాచారం మీ చైతన్యంలోకి పొందుపరచబడుతుంది అప్పుడు మీరు నిద్రలేసి ఈ పని చేయడానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇది అందరికీ శుభాన్ని కలుగజేస్తుంది మీరు కి గురించి మరింత సమాచారం ఏమైనా చెప్పగలరా నన్ను గమనించడానికి అతనిని ఎందుకు పంపారు ఎక్కడి నుంచి వచ్చాడు అతను అడిగింది యశాన్య అతను చెప్పినట్లు అతను ఈ తలాలకు చెందినవాడు కాదు అవతల నుంచి వచ్చాడు దేవదోత వివరించింది అతను మరో నక్షత్ర ద్వారం నుంచి వేల సంవత్సరాల క్రితం వచ్చాడు అతనికి ఒక భౌతిక రూపం అంటూ లేదు మాకు అతను బాగా తెలుసు కాబట్టి అతను ఏ పరిమాణ లోకంలోనైనా సర్దుకుపోగలడు లైరాలోనైనా సరే భూమి మీద అయినా సరే ఇక నిన్ను గమనించటం గురించి మీ లైరా మిత్రుడు మోస్టీనియా అలా చెయ్యమని అడిగాడు మీ లైరా మిత్రుడు మోస్టీనియా అలా చెయ్యమని అడిగాడు మోస్టీనియాకు దివ్య ప్రణాళికలోని నీ పాత్ర గురించి చాలా కాలం క్రితమే తెలుసు క్యాప్రెషియో ఉన్నత లోకాల నుంచి నిన్ను కాపాడడానికి వచ్చాడు ఈ బ్రహ్మాండంలో ఈ ప్రణాళికను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారని నీకు తెలుసు ఈ సృష్టిలో అనుభవం ద్వారా ఈ సృష్టిలో అనుభవాల ద్వారా జ్ఞానానికి అవగాహనకు సంబంధించిన పాఠాలు నేర్చుకుంటారని భగవంతుడు అన్ని జీవులకు సంకల్ప స్వేచ్ఛను ప్రసాదించాడు ఎందుకంటే ఇది విశ్వ న్యాయ సూత్రాలలో భాగంగా ఉంటుంది మేము కాంతిని పరిక్ష పరిరక్షించే మీ అందరినీ రక్షిస్తాము ఇక మేము మిమ్మల్ని మీరు నిద్రించాల్సిన చోటుకు తీసుకువెళ్తాము ఆ ప్రదేశం ఒక శక్తి సుడిగుండం లాంటిది కాంతి కిరణాలతో అనుసంధానం చేసి తద్వారా సమాచారాన్ని మీ ఆత్మ యొక్క జ్ఞాపకాల డిఎన్ఏలో నిల్వ చేస్తుంది సరి అయిన సమయం వచ్చినప్పుడు ఆ జ్ఞానం మీలో ఆవిష్కరించబడుతుంది సిరియస్కు వెళ్ళిన తర్వాత ఇందులోని కొంత భాగం వెలికి వచ్చి మీకు ఎంతో సమాచారం అందుతుంది మిగతా సమాచారం ఇప్పుడే వెలికి రాదు అది నిద్రావస్థలో ఉండిపోయి మరొక సమయంలో మరొక చోట మీరు అందరూ వేరే భౌతిక రూపాలలో ఉన్నప్పుడు ఆ గొప్ప జ్ఞానం ఉత్తేజితమవుతుంది నేను రాబోయే నాలుగు మహాయుగాల భూ కాలపరిమితి చివరిలో మీ భూలోకపు జన్మల గురించి చెబుతున్నాను ఇక ఎస్ఎన్యా ఆసియా మరి రాయ్ మీరు తీసుకువెళ్ళే జ్ఞానం ఒకేలాంటిది కాదు దివ్య జ్ఞానంలో మీ ప్రత్యేక కోణాలు మీకు ఉంటాయి దివ్య జ్ఞానం మీ జాగరూక చైతన్యానికి జ్ఞాపకం వచ్చి ఉత్తేజితం అవుతుంది ఇక అసీమియాస్ మీరు ఈ త్రి ఈ త్రిమూర్తిత్వంలో భాగస్వాములు భా భాగస్వాములు కారు మీ ఆత్మ జ్ఞాపకాల డిఎన్ఏలో మరే శక్తిని మరో శక్తిని తీసుకువెళ్ళటం మీ పాత్ర ఎస్ఎన్ఏ సమస్థితిలో ఉంటుంది మరియు నిర్దేశకత్వం వహించడానికి నిర్దేశకత్వం వహించబడుతుంది అని అది మీకు తెలుపుతూ ఉంటుంది యస్సేనియ లక్ష్యం స్వర్గలోకం అనే నావకు ముందు నిలబడే మాతృత్వపు స్థానంలో ఉండటం ఎలా స్థిరంగా నిలబడేలా సహాయపడటం మీ పాత్ర యస్సేనియా ఆసియా రాయ్ అసీమియాస్ తమ చుట్టూ బంగారు వర్ణంతో కలిసి పైకి ఎగిరిపోయారు వాళ్ళ చుట్టూ దేవగానాలు వినిపిస్తున్నాయి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ తమ కాంతిని ఆశీస్సులను పంపిస్తూ అద్భుతమైన అందాలను ఆస్వాదిస్తూ వాళ్ళు ఎన్నో స్వర్గలోకాల ద్వారా తేలుతూ వెళ్ళారు ఈ స్వర్గంలో క్రిస్టల్తో చేయబడిందా అన్నట్లు ఉంది ఈ స్వర్గలోకం క్రిస్టల్స్తో చేయబడిందా అన్నట్లు ఉంది సిరియన్లు మరింత కాంతివంతమైన ప్రదేశానికి వత్తులాకారంలో పైకి సాగారు ఆ కాంతి మొదట ఓదా రంగులో ఉండి గులాబీగా మారి తిరిగి తలుపు సంతరించు తెలుపు సంతరించుకుంటుంది ఈసేనియాకు తన హృదయం ప్రేమతో బ్రద్దలై పో ఎస్సేనియకు తన హృదయం ప్రేమతో బ్రద్దలైపోతుందా అనిపించింది ఆమె ఏమో ఏమీ ఆలోచించలేనంత ఆనందంలో ఉంది వారు ఒక కాంతి నిండిన గదిలోకి ప్రవేశించగానే దేవదూతలు తమ ఆశీర్వాదాల గానాలతో స్వాగతం పలికారు ఆ గది చివర కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఆకారం ఆ ఆకారం సర్వ సృష్టికారకుడైన భగవంతుడే అని మా హృదయాలు భావించాయి ఇప్పుడు వీళ్ళని తీసుకువచ్చిన దేవత కూడా వీళ్ళకే వీళ్ళకి అదే శక్తిని అందిస్తోంది అని అనుభూతి చెందారు ఆయన ఆర్కేంజల్ మెటాట్రాన్ వీళ్ళని ఆ ఎదురుగా ఉన్న కాంతి దేవత ముందు మోకరెల్లా చేశాడు వీళ్ళని ఆ వీళ్ళని ఆ ఎదురుగా ఉన్న కాంతి దేవత ముందు మోకరిల్లా చేశాడు వాళ్ళు కళ్ళు తెరిచేసరికి ఆ కాంతి దేవత రూపం బృందగానాలు చేసిన దేవతోతలు మాయమై బంగారు రంగు తెలుపు కాల్సిన కాంతి గదిలో వారు పడుకుని ఉన్నారు ప్రతి ఒక్కరూ తాము నిద్రపోయి లేచారేమో అనుకున్నారు ప్రతి హృదయంలోనూ ఉన్నతమైన శక్తి వర్ణింప నలవి కాని ఆనందం చాలా కొత్తగా ఉంది నేను ఒక స్థితి నుంచి మరో స్థితికి వచ్చాను అనిపిస్తోంది నాకు తెలిసిన గతం అంతా ఏదో విధంగా తుడిచిపెట్టుకుపోయి నేను మరో భవిష్యత్తులోకి వెళ్తున్నట్లుగా ఉంది ఈ శరీరంలో నా జీవితం పూర్తి అయ్యిందేమో అనిపిస్తోంది అన్నాడు రాయ్ నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది ఆశయ సంతోషం పొంగి పొరలి పోతున్నట్లు ఉంది సంతోషం పొంగి పొరలి పోతున్నట్లు ఉంది నేను కూడా దేవతతో ఎగరగాలనేమో ఎగరగలనేమో అనిపిస్తోంది మనం నిద్రపోతున్నప్పుడు ఏదో జరిగింది అది ఏమిటో మనం వివరించలేము నేను కూడా ఇంతకు ముందులా కాక మరోలా ఉన్నాను అనిపిస్తోంది అంది ఏదో విధంగా మనం అంతా రూపాంతరం చెందాము మనతో ఉన్న దేవదవత అతను ఆర్కేంజల్ మెటాట్రాన్ అని నాకు తెలుసు అతను దేవుడి నుంచి శక్తిని సృష్టికారక శక్తులను తీసుకుని రూపాలలోకి ప్రతీక్షీకరణ గావించగలడు అంది ఆసియా అవును నాకు అలాగే అనిపించింది అంది యశన్య ఆర్కేంజల్ మెటాట్రాన్ చెప్పినట్లు మన పని కొంత భాగం ఇప్పుడు మన పని కొంత భాగం ఇప్పుడు మరికొంత భూమి నాలుగు మహాయుగాల కాలపరిమితి పూర్తి చేసుకున్నప్పుడు ఉంది ఆర్కేంజెల్ మెటాట్రాన్ చెప్పినట్లు మన పని కొంత భాగం ఇప్పుడు మరికొంత భూమి తన మహా నాలుగు మహాయుగాల కాలపరిమితి పూర్తి చేసుకున్నప్పుడు ఉంది ఆ ఆ నాలుగు మహాయుగాల కాలము ఇప్పుడే మొదలైంది కదా అంది ఎస్సేనియా నాన్న మీకు ఎలా ఉంది అడిగింది అస్సేమియస్ను గదులు మూల కూర్చొని ఉండి అతను ఉద్వేగంతో ఉండి కాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు బొగ్గల మీద కన్నీళ్లు కారిపోతుండగా నా జీవితకాల అనుభవాలన్నింటిలోనూ సిరియస్గా నా ఉనికి అంతటి అంతటితోనూ ఇంతగా ఎన్నడూ కదిలిపోలేదు ఎలోహిం యొక్క ఈ ప్రపంచంలో నేను అంతగా కదిలిపోయాను నిద్రలో ఉండగా నే నాకేమీ జరిగిందో నాకు ఏమీ తెలియదు కానీ కొన్ని దృశ్యాలు చూశాను వాటిని మీతో పంచుకోవాలి ఒక దృశ్యం నీకు సంబంధించింది డ్రా ఒకటి నీది ఎస్సేన్య రాయ్ ఒకటి నీది ఎస్సేన్య మరొకటి నాకు సంబంధించింది మొదటి దృశ్యం నీది రాయ్ నేను నిన్ను ఒక మొసలి మనిషిగా చూశాను నీకు పొడిగాటి తెల్లటి గడ్డం ఉంది నువ్వు ఎంతోమందికి సృష్టి గురించి చెబుతున్నావు వాళ్ళంతా ఎంతో జాగ్రత్తగా వింటున్నారు నువ్వు భూమి మీద చెబుతున్నావు వాళ్ళంతా ఎంతో జాగ్రత్తగా వింటున్నారు నువ్వు భూమి మీద ఉన్నావని నీవు ఒక గొప్ప బోధకుడివి అని నాకు అనిపించింది చాలామంది నీ దగ్గరకు సలహాలకు స్వస్థత కోసము వస్తున్నారు నువ్వు ఎంతో గౌరవాన్ని పొందుతున్నావు నువ్వు ఉన్న ఆ ప్రదేశం అట్లాంటిస్ కానీ ఇప్పటి అట్లాంటిస్ కాదు అట్లాంటిస్ కాదు ఎంతో కాలం తరువాతి అట్లాంటిస్ చాలా సవాళ్ళతో కూడి ఉండి ఎందరో ఆత్మలు తమలోనే అంతరవారిని కాంతిని మర్చిపోయి ఉన్నారు భవిష్యత్తులోని బాధ్యత చాలా ఉంది యశైన్య నువ్వు కూడా చాలా కాలం తర్వాత భూమి మీద ఒక నాగరికత ఒక గొప్ప నాగరికత కాలంలో నీవు ఒక మనిషితో కలిసి ఉండటం చూశాను ఆ మనిషి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు మీరిద్దరూ ప్రజలకు సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తున్నారు నీ మాటలలోని సత్యాలకు భయపడినవారు చేత నువ్వు తొలగించబడటం చూశాను నా కళ్ళలోని నీళ్ళు అప్పటి నిన్ను చూసే ముందు 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 నీ దారి అంత సులభం కాదని నీకు తెలుసని నాకు తెలుసు బహుశా ఈ దృశ్యాలు నాకు రావటానికి కారణం నువ్వు రాయ్ మీకున్న సంకల్ప స్వేచ్ఛల వల్ల మీరు భూమికి వెళ్ళాలా వద్దా అన్నది మరో మరో నిర్ణయించుకుంటారని ఇక నాకు సంబంధించిన నేను భగవంతుడికి సదా సేవ చేస్తూనే ఉంటాను సిరియస్ మీదే కాకుండా ఇతర గ్రహాల మీద ఇతర నక్షత్ర లోకాలలోనూ మీలాగా భూమికి వెళ్ళడం నా లక్ష్యం కాదు నీ పనులలో నీకు సహాయపడటం నా వంతు అనుకుంటా అనుకుంటా నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి ఆసియా నీ గురించి నాకే దృశ్యమూ రాలేదు కాబట్టి నీ ముందు ఏమున్నదో నాకు తెలియదు ఇప్పటికైతే నీ పని ఎంతో అవసరం కొత్త మానవ జన్యు చట్రాన్ని నువ్వు లేకుండా సృష్టించలేము అన్నాడు ఆసియా లేచి నించుంది నాకు కూడా ఓ దృశ్యం కనిపించింది ఓ పెద్ద జలరాశి భూమి మీద ఉన్న సముద్రంలో ఉంది ఆ జలరాశి ఓ పెద్ద అలలాగా ముందుకు దూసుకువస్తోంది ఇంతే నేను చూశాను దీనిలో ఏమి ఉద్వేగమూ లేదు ఎవరో లేరు ఓ పెద్ద నీటి గోడలా ఉంది అంతే అంది ఆ క్షణంలో ఆ గదిలోకి ఓ తెల్ల అంగీలో ఉన్న ఓ స్త్రీ ఆకారం వచ్చింది ఆమె పూర్తిగా కాంతిని వెదజల్లుతూ ఉంది సన్నని సంగీతం లాంటి కంఠధ్వనితో మాట్లాడుతూ సిరియస్ నుంచి వీళ్ళు తెచ్చిన బంగారు పెట్టును ఎస్ఎన్యా చేతిలో పెట్టింది దీన్ని తీసుకోండి ఈ శక్తులకు మరింత వ్యాకోచించిన ప్రకంపనలను కలిపాము మీరు కొత్త మానవుని జన్యు సంకేతాన్ని రూపొందించడం పూర్తయ్యాక దీన్ని తెరవండి ఇవి శక్తులను కొత్త రూపంలోకి మార్చే చట్రాలను అల్లుతాయి అప్పుడు ఆ శక్తి పూర్తిగా పదార్థ రూపంలోకి మారుతుంది కొత్త మానవుడు ఆడ మగ రూపాలలో తయారవుతారు అలా భూమి మీద జనాభా తయ తయారవుతారు మీరు ఎనిమిది ఆడ ఎనిమిది మగ మానవులను సృష్టించాలి వారు భూమి అంతటా వ్యా వ్యాప్తి చెందుతారు సరైన సమయంలో వారి పిల్లలు వారి పిల్లల పిల్లలు భూమి మీద జనాభాను పెంచుతారు అలా భూమి మీద ప్రజలు ప్రజలంతా ఒక్కటిగా తయారవుతారు ఎస్సెన్యా చేతిలో బంగారు పెట్టును పెట్టి దేవత మాయమయ్యింది ఆవిడ అదృశ్యం అవగానే వీళ్లను మింటకాకి స్వాగతం పలికిన ఆర్కేంజల్ మెటట్రాన్ గదిలో ప్రత్యక్షమయ్యాడు పొడుగ్గా కాంతి రూపంలో మళ్ళీ మళ్ళీ వీళ్ళ శరీరాలు బంగారు కాంతిలో చుట్టుబడి ఆ దేవదూతతో సహా గాలిలో ఎగిరారు ఎన్నో నక్షత్రాలు గుండా ప్రయాణం సాగింది కాంతి ఓదా నుంచి గులాబీకి మళ్ళీ బంగారు రంగుకు మారింది వీరి ముందు మళ్ళీ ట్రాన్స్పోర్టరు చాంబారు కనిపించింది అందరూ అందులోకి వెళ్ళి సిరియాస్కు డయల్ చేశారు గాలిని కోస్తున్నట్లు ఓ శబ్దం ఓ ప్రకంపన మరుక్షణం వీళ్ళు సిరియస్లోని ట్రాన్స్పోర్టర్ గదిలో ఉన్నారు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు బంగారు భరణను చేతిలో గట్టిగా పట్టుకుని ఎస్సేనియా ముందు నడవగా మిగతా ముగ్గురు అనుసరించారు భూమి మీద తన ప్రయాణం సులభం కాదని ఎస్సేనియాకు తెలుసు అయినా ఆమె వెళ్ళడానికే నిర్ణయించుకుంది ఆత్మ పిలుపును అందుకుని ముందడుగు వేయాలని అనుకుంది అలా నిర్ణయించుకున్నాక నిశ్చింతను భావించి చాలా త్వరగానే ఎస్సేనియా ఆమె బృందం సభ్యులలోని జన్యు శాస్త్ర నిపుణులు కొత్త మానవుని కోసం మొట్టమొదట నమూనా జన్యు చట్రాన్ని సృష్టి చేశారు మింటకా నుంచి వచ్చాక పని ఎంతో సులభంగా సరళంగా సాగుతున్నట్లు అనిపించింది ఏసేనియా ఆమె తండ్రి ఆసీమియాస్ ఎక్కువగా కలిసే ఉంటున్నారు ఎలాగైనా ఇద్దరూ విడిపోక తప్పదని దారులు వేరని ఇద్దరికి తెలుసు కదా కూతురు త్వరలో కనిపించకుండా పోతుందని ఆసీమియాస్ కాస్త విచారంగా కనిపిస్తున్నాడు ఐసేనియా స్నేహితురాలు మలింద భూమికి వెళ్ళింది ఉదయ నక్షత్రపు పర్వతాల దగ్గర ఉన్న తన ఇంటికి వెళితే ఒంటరిగా అనిపించింది మలింద లేకపోవడం వల్ల చివరికి ఏ లోహం ఇచ్చిన బంగారు భరిణను తెరిచే రోజు రానే వచ్చింది కొత్త సృష్టి యొక్క వత్తులాకారపు కాంతి చట్రాలలోకి భరిణలోని శక్తి పిరమిడ్ ఆకారంలో నిండడం చూశారు పది శక్తివంతమైన కాంతి కొత్త కాంతి కిరణాలను శబ్ద ప్రకంపనలతో అనుసంధానమై అక్కడ తయారుగా ఉన్నదాన్ని పదార్థంలోకి ఉన్నతంగా పురోగమించిన జన్యు సంకేతాలతో కొత్త మానవ సృష్టి కోసం కలిపారు ఈ కొత్త మానవుని నమూనాతో మొదటి ఎనిమిది ఆడ ఎనిమిది మగ మానవులను సృష్టి చేసి భూమి మీద జీవితం మొదలు పెట్టడం కోసం యవ్వన లక్షణాలన్నింటితో భూమికి తీసుకెళ్ళాలి వారు వారు జీవితాన్ని యవ్వనంలో మొదలు పెడతారు బాల్య స్మృతులు ఏవి ఉండవు వారికి సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది కానీ స్వచ్ఛంగా శుద్ధతతో జనన మరణ చక్రాలను మొదలు పెడతారు వారి ఆత్మలో శుద్ధమై స్వచ్ఛమైన ఎలోహిం వారు తమతో ఎంతో ఉన్నతమైన ప్రేమతో కూడిన శాంతి నిండిన భగవంతుడి శక్తులను భూమికి తెచ్చారు వర్తులకారపు కాంతి చట్రాలు ఆకారం దాల్స్తుండగా ఎస్సెన్య ఆమె బృందం సభ్యులు అక్కడ మానవ రూపాలు రూపం దాల్చటం చూశారు మొదట ఒక దాని తరువాత ఒకటి లేత నేలపు శరీరాకారాలు కనిపించాయి ఆపై అవయవాలు ఒకటికొకటి పుట్టుకు రాసాగాయి గుండె కొట్టుకోవడం మొదలైంది ఊపిరితిత్తులు ఆకారం దాల్చాయి తల మెదడ తల మెదడు వెన్నెముక రక్త ప్రసరణ వ్యవస్థ రూపుదిద్దుకున్నాయి ఆ తర్వాత కాళ్ళు చేతులు మెడ కండరాలు కణజాలం రక్తం అన్నీ తయారయ్యాయి ప్రతి జీవి స్పందనతో శక్తితో నిండి ఉంది వారి శరీరాలు ముందుగా ముందు నీలంగా ఉండి గులాబీ రంగులోకి మారి నెమ్మదిగా సిరియన్స్ చూస్తుండగా నిదానంగా లోతుగా శ్వాస తీసుకోవటం మొదలుపెట్టారు అప్పుడు వారి కళ్ళు తెరుచుకు తెరుచుకున్నాయి వారి కళ్ళు చూస్తున్నా ఏమీ తెలియక స్పృహలో లేనట్లుగానే ఉన్నారు ఈ కొత్త మానవులు నెమ్మదిగా నడవటం మొదలుపెట్టారు చివరకు మీరు గెలాక్సీలో మాట్లాడే కాంతి భాషలో మాట్లాడటం మొదలుపెట్టారు ఎలోహిం నుంచి ముగ్గురు సభ్యులు ఇదంతా చూడటానికి సిరియస్కు వచ్చారు వారు చూసిన దానితో బాగా సంతృప్తి చెందారు వారు ఈ కొత్త మానవులతో మాట్లాడారు వారికి ఎన్నో విషయాలు బోధించారు ఈ సృష్టి కార్యక్రమం జరుగుతున్న సమయమంతా కూడా ఎస్సేనియా లైరాలో పరిస్థితుల గురించి మోస్టీనియా గురించి నక్షత్ర ద్వారం నిజంగా ఆక్రమణలకు గురయ్యిందా అక్కడి పరిస్థితి ఏమిటి అన్న విషయాలపై వాకపు చేసింది వాళ్ళు తిరిగి సిరియస్కు వచ్చి మోస్టీనియా అదృశ్యమయ్యాడు ఎలా ఎందుకు అన్నది తెలియడం లేదు నక్షత్ర ద్వారం మీద ఎవ్వరూ దండెత్తలేదు అని చెప్పారు సిరియస్ నక్ష సిరియస్ సైన్యాధికారి సిరియన్ కౌన్సిల్తోనూ కృషితోనూ లైరా మామూలుగానే ఉందని చెప్పారు సిరియన్లు మరో ట్రాన్స్పోర్టరు సిరియన్లు మరో టాస్క్ ఫోర్స్ను లైరాకు పంపాలని నిర్ణయించారు ఆర్కిటోరియన్లు కూడా లైరాకు ఒక దళాన్ని పంపారు విషయాలు తెలుసుకోవడానికి ఆ బృందం ఇంకా అక్కడే ఉంది అక్కడ విషయాలపై ఒక కన్ను వేసి ఉంచింది ఎస్సేనియా చాలా బాధకు చాలా వేదకు గురయ్యింది కొత్త మానవుని సృష్టి చేసే పని పూర్తి అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ మోస్టినియా ఏమయ్యాడు అన్నది ఆమెను కలవరపెడుతోంది తన కొత్త మానవ సృష్టి పూర్తయింది కాబట్టి ఈ విషయాన్ని లైరా కౌన్సిల్లో తాను చెబుతానని ఆమె తన తండ్రిని అడిగింది లైరాకు వెళ్ళడానికి కృషియాసస్ను అడిగి ఒప్పించమని చెప్పింది నిజానికి మోస్టీనియాను వెతకడం కోసం లైరాకు వెళ్ళాలనుకుంది కృషియాసస్ ఎస్ఎనియాకు లైరాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు ఆమె ఆ తదుపరి రోజే ట్రాన్స్పోర్టర్ గదిలో నిలబడి డయల్ని ఎప్సిలాన్ లయలకు శృతి చేసింది ఈసారి ఆమె ఒంటరిగా వెళ్తోంది ట్రాన్స్పోర్టర్ గది అద్దాల లాంటి గుండా అసీమియస్ ఆమెను గమనించడాన్ని చూసింది తండ్రి కూతుళ్ళు ఒకరిని ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు మరు నిమిషం ఆ గదిలో ఆమె అదృశ్యమైంది తిరిగి ఆమె జాగరూక స్థితిలోకి వచ్చేసరికి ఆమె ఎప్సిలాన్ లైరా ట్రాన్స్పోర్టర్ గదిలో ఉంది ఈసారి స్వాగతం పలకడానికి మోస్టినియా లేడు వేరే ఇద్దరు లైరా కౌన్సిల్ సభ్యులు ఈమెకు స్వాగతం చెప్పడానికి వచ్చారు వారితో కలిసి ఈశాన్య కనా ద్వారా బ్లూ పామ్స్ హోటల్కి చేరుకుంది తనకు కేటాయించిన గదికి చేరగానే పక్క మీద వాలిపోయింది దుఃఖం తన్నుకు వచ్చింది కాసేపటికి తెరుచుకొని కుర్చీలో కూర్చుంది ఎంతో ప్రేమ శక్తి కాంతి శాంతి ఎంతో ప్రేమ శక్తి శాంతి శాంతి శక్తి ఆమె ఒంటిని చుట్టుముట్టింది ఆ రాత్రి ఆమె పడుకోబోయే ముందు ఆమె మెడలోని తాళం చెవిని తీసి చేతులతో రుద్దింది భూమిని వదిలి వచ్చినప్పటి నుంచి ఈ తాళం చెవి నుంచి వినవచ్చే గొంతు మాట్లాడలేదు ఆళ్డిబరాన్ నుంచి వచ్చిన యువకుడు నేర్పిన మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉంది ఇప్పటి వరకు మంత్రాన్ని కేవలం సార్లు ఉచ్చరించి తాళం చెవి వేడిని శక్తిని అనుభూతి చెందింది కొన్నిసార్లు కాగితాన్ని మనో చిత్రాలు కదలాడేవి కళ్ళలో మనో చిత్రాలు కదలాడేవి ఈ తాళం చెవి జ్ఞాన సమాచార భాండాగారం అని ఆ యొక్కడు చెప్పాడు జ్ఞానం లైరాకి అవతల నుంచి వస్తున్నదే అయితే ఈ విశ్వ మానసం దేవుడి మనస్సు మోస్టిని ఎక్కడున్నాడో తెలుసుకోగలదు కదా మంత్రాన్ని ఎక్కువసార్లు జపించి పరీక్షిద్దామనుకుంది మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించింది ఆమె చేతిలోని తాళం చెవి వేడెక్కింది ఆ ప్రకంపనలు వల్లంతా పాకి మూడవ కన్ను దగ్గర స్పందనలు మొదలయ్యాయి మోస్టేనియా ఎక్కడ ఉన్నాడు అడిగింది ఎస్సేనియా మనసులో ఓ తెరను తొలగించి నట్లయింది ఒక దృశ్యం కనిపిస్తోంది ఓ తెరను తొలగించి నట్లయి ఒక దృశ్యం కనిపిస్తోంది మోస్టినియా స్పష్టంగా కనిపిస్తున్నాడు అతడు కట్టివేయబడి ఉన్నాడు నోరు కూడా గుడ్డతో కట్టివేయబడి ఉంది శరీరం క్రింద పడిపోయి ఉంది అతను పడి ఉన్న చోట గోడ లేత ఓదా రంగులు ఉంది అతని శరీరం క్రింద ఉన్న నేల బూడిద రంగు రాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి ఉన్నాయి ఎస్సేనియాకు ఆ బూడిద రంగు రాళ్ళ డైమండ్ డిజైన్లో ఉన్న నేల ఎక్కడో చూసినా గుర్తు వచ్చింది ఎక్కడా అని ఆలోచించింది వెంటనే గుర్తుకు వచ్చింది అది మోస్ట్ మోస్టినియా సొంత కాటేజీఏ ఎట్ ఎట్సాస్ దగ్గర ఉన్న ఎమరాల్డో హిల్స్ మీద ఉంది లైరాలో మోస్టీనియాతో చివరి రోజు రాత్రి అక్కడే గడిపింది వెంటనే గుర్తుకు వచ్చింది అది మోస్టేనియా సొంత కాటేజీయే ఎట్సాస్ దగ్గర ఉన్న ఎమరాన్లో హిల్స్ మీద ఉంది లైరాలో మోస్టీనియాతో చివరి రోజు రాత్రి అక్కడే గడిపింది వెంటనే అక్కడికి బయలుదేరాలి అనుకుంది ఎస్సేనియా కానీ బాగా ఆలోచించి ముందడుగు వేయాలి అనుకుంది మోస్ట్ మోస్టీనియాని అలా ఎవరైనా కట్టుపడ వేసి ఉంటే అతడిని ఎవరైనా కాపలా కాస్తుండాలి కదా ముందు వాళ్ళెవరు ఎందుకు కట్టుపడవేశారు అన్నది తెలుసుకోవాలి చాలాసేపు ఎస్సేనియా ఆలోచిస్తూ ఉండిపోయింది తర్వాత లేచి వర్తుల కారుపు మెట్ల గుండా క్రిందికి దిగివచ్చింది రిసెప్షన్ డ్యూటీలో ఉన్న అమ్మాయిని తనకొక చిన్న వాహనం కావాలని అడిగింది మోస్టినియా ఆమెను తన కాటేజీకి తీసుకువెళ్ళడానికి ఉపయోగించిన వాహనం లాంటిది కావాలి నేను లైరన్ కౌన్సిల్లోని ప్రసంగించడానికి నాకు ఇంకా రెండు రోజులు టైం ఉంది అందుకే నేను బయట తిరిగి రావాలని ముఖ్యంగా నక్షత్ర ద్వారం వైపు వెళ్ళి రావాలని అనుకుంటున్నాను చాలా అందంగా ఉంటుందట కదా అని చెప్పి ఆ రిసెప్షన్ యువత కేసి అమాయకంగా చూస్తూ చిన్న రోదసీ నౌక కావాలి ఎక్కడ దొరుకుతుంది ఒకరు లేక ఇద్దరు కూర్చోగలగాలి అందులో అని అడిగింది ఓ అలాగా మా అతిథుల కోసం కొన్ని స్పేస్ మొబైల్స్ ఉంటాయి మా దగ్గర చాలామంది కణ ద్వారానే ప్రయాణించాలని అనుకుంటుంటారు చెప్పిందా యువతి మీకు సిరియస్లో స్పేస్ మొబైల్ నడిపిన అనుభవం ఉంటే మీకు చాలా సులభంగానే ఉంటుంది ఈరోజు రెండు డెకాన్లో నేను మీకు ఆ స్పేస్ మొబైల్ను ఏర్పాటు చేయగలను అంది ఆ యువతి థ్యాంక్స్ అయితే నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను తలాల మధ్య ఉన్న అంతరం నన్ను కాస్త అలసటకు గురి చేస్తోంది అని ఎస్సేనియా తన గదికి వెళ్ళి తలాల మధ్య అంతరాన్ని తట్టుకునేందుకు కొన్ని శ్వాస ప్రక్రియలు చేయసాగింది వీటిని రోజు సాధన చేయాలి అనుకుంది నిద్రపోవటానికి ముందు మనస్సులో మోస్టీనియాను ఎలా విడిపించాలి అన్నది నిర్ణయించుకుంది మోస్టీనియా కాటేజీ ఎమరాల్డ్ కొండల మధ్య చిన్న కాలువ ప్రక్కన ఉన్న రాతి కట్టడం అది వరకు అక్కడికి ఎలా వెళ్ళింది గుర్తు చేసుకుంది తనకు కావలసిన ఆహారం నీళ్లు ఓ పదునైన కత్తి కొన్ని మూలికలతో చేసిన గుళికలు సిద్ధం చేసుకుంది అవి గాలిలోకి విసరగానే ఎదుటి వ్యక్తులు నీరసపడిపోయి కండరాలు బలహీనపడి కళ్ళు నీళ్లు కారుతూ కదలాడడానికి మాట్లాడడానికి వీలు కాక కొన్ని గంటల పాటు అలా ఉండిపోతారు అయితే ఇవి మరీ ప్రమాదకరమైనవి కావు వీటిని సిరియన్లు గాలెక్స్ దండయాత్రల సమయంలో ఉపయోగిస్తూ ఉంటారు వీటిని సిరియస్ నుంచి ఎస్సన్యా తెచ్చుకుంది ఈ గులికెలను కత్తిని ఓ చిన్న సంచిలో పెట్టుకుని నడుముకు కట్టుకుంది ఆహారం నీళ్లు మరో చిన్న బ్యాగులో పెట్టుకుంది అంతా సిద్ధం చేసుకుని కాసేపు పడుకుంది ఆ తర్వాత లేచి స్నానం చేసి లైరాస్ తేలవలే వలె దుస్తులు ధరించి జుట్టును కూడా తల తల తలచుకుంటూ కట్టుకుంది తల చుట్టూ కట్టుకుంది ఆ తర్వాత నింపాదిగా కూర్చుంది చేతుల్లో తాళం చెవిని ప పెట్టుకుని వంటారాలు నేర్పింపబడ్డ నేర్పించబడ్డ మంత్రాన్ని జపించింది మై మయాష్మియా యానోనియా యాసింటే దీన్ని తొమ్మిది సార్లు జపించింది వెంటనే తాళం చెవి వేడికి ప్రకంపనలు వెదజల్లటం మొదలుపెట్టింది వెచ్చదనం వుళ్ళంతా ప్రాకింది రెండు కనుబొమ్మల మధ్య ప్రకంపనలు తీవ్రమయ్యాయి మోస్టీనియా ఎక్కడ ఉన్నావు అడిగింది తాళం చెవిని మళ్ళీ ఆ కాటేజీ నేల మీద అతన్ని చూసింది ఎస్సేనియా మరొక మనిషి టేబుల్ దగ్గర కూర్చుని ఉండటం చూసింది అతడెవరో తెలియటం లేదు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు చాలా సన్నగా పొడుగ్గా ఉండి నల్లటి దుస్తులు వేసుకున్నాడు తెరచి ఉంచిన పుస్తకంలో ఏదో వ్రాస్తున్నాడు దృశ్యం అదృశ్యం అయింది వెంటనే లేచి క్రిందికి దిగి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళింది మీకు వాహనం సిద్ధంగా ఉంది సేన్యా అంది ఆ అన్నట్లు అన్నట్లు మీకోసం ఒక వ్యక్తి వచ్చి వెళ్ళారు అతడు లైరా కౌన్సిల్ నుంచి ఆట అతడు లైరా కౌన్సిల్ నుంచి ఆట మీరు పడుకున్నారని కాసేపు అయ్యాక బయటికి నక్షత్ర ద్వారం వైపు వెళ్తారని చెప్పాను అంది ఆ యువతి పర్వాలేదు అతడు మళ్ళీ వస్తాడులే ఇంతకీ అతను పేరేమైనా చెప్పాడో అడిగింది శన్య చెప్పలేదు సన్నగా పొడువుగా ఉండి నల్లటి దుస్తులు వేసుకున్నారు అంది ఆ యువతి ఒక్క క్షణం గుండె ఆగింది శాన్యకి తమాయించుకొని తన కోసం ఏర్పాటైన రవాణా ఒకవైపు వెళ్ళింది వెంటనే ఆలస్యం చేయక అందులో ఎక్కి కూర్చుని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసింది హోటల్కి దగ్గరే ఉన్న గులాబీ రంగు పగోడా దగ్గర వాహనాన్ని నిలిపి హోటల్ వెనుక వైపు నుంచి తన గదిలోకి వెళ్ళింది తన వస్తువులన్నీ గబగబా సర్దుకుంది గదికి తాళం వేసింది ఆమె ఇక ఆ గదికి రాకపోవచ్చు గబగబా మెట్లు దిగి వెనుక తలుపుకుండా బయటకు వచ్చి రవాణా నౌకలో ఈకి పైకి ఎగిరింది